రైట్ మరి సువర్ణ స్వామి గారి ప్రార్థనతో స్టార్ట్ చేద్దామా? పరిశుధాత్మ తండ్రి ప్రేంగల్ నాయన యేసుక్రీస్తు నామములో హాల్ దగ్గరకు వస్తాం తండ్రి. ఈ సాయంకాల వేళ సమయంలో తండ్రి మీ బిడ్డలమైన మేము తండ్రి మీ రక్తం ద్వారా కొనబడి తండ్రి నా ప్రభా కడుగుబడి కొనబడినటువంటి మేమందరం కదా ప్రభా. క్రీస్తు ప్రేమ ద్వారా నా తండ్రి ఐక్యపరచబడి నా తండ్రి మీ కుమారుడు అయినటువంటి శాలయం గారి ద్వారా ప్రభా ఈ విధంగా మీరు మహా అనుగ్రహించినటువంటి ఈ యొక్క ఐక్యత కొరకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ యొక్క నా ప్రభా చిత్తం కొరకే మీకు స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ యొక్క ప్రణాళిక కొరకే మీకు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. దయగా తండ్రి ఎక్కడి వారమో కానీ ప్రభా మమ్మల్ అందరినీ నా ప్రభా క్రీస్తు ప్రేమలో ఒక్కరిగా చేసినందుకు ఒక స్తోత్రాలు తండ్రి. మీ సన్నిధిలో మేము కొంత సమయం గడిపినా ఉంటుండగా నా దేవా ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి ప్రభు. ఒక్కొక్కరికి మీరు ఇచ్చినటువంటి తలాంతి కొరకే స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ బిడ్డలు నా తండ్రి మీ కొరకై నా దేవా ప్రయాసపరచుండగా ఒక్కొక్కరిని మీ ఆత్మతో అభిషేకించండి. ఏ ఒక్కరి ప్రయత్నం కూడా నా తండ్రి వృధా కాకుండా లాగున నా తండ్రి వారి యొక్క ఫలితం తండ్రి ప్రయాసం మీద తండ్రి పరివర్తన చేసి నా ప్రభు అనేక మందికి సాక్షులుగా నా తండ్రి వారు నిలబడడానికి కృప దయచి అని అడుగుతున్నాను. మీ కుమార్ రాజేష్ గారిని తండ్రి ఇంకా చేరొచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పైన ఆశను దీవించండి ప్రభు. ఎంతగానో కష్టపడుతూ అనేక మంది నా ప్రభు తండ్రి గెస్ట్ స్పీకర్స్ గా పిలుస్తూ నా తండ్రి నా ప్రభు ఈ యొక్క ప్రోగ్రామ్ లో నా తండ్రి ఇన్వాల్వ్ చేయించుండగా సహాయం చేయండి నడిపించండి. మీరే మహిమగా తెచ్చుకోండి. ఆ నుంచి అంతవరకు మీ సరే మాకు తోడుగొచ్చి నడిపించమని సమస్తమైన స్థుతి మహిమ ఘనత మీకే సమర్పించుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో మీకే సమర్పించుకుంటున్నావు స్వామి. థ్యాంక్ యూ అమ్మా, ప్రైజ్ రాడమ్మా. రైట్, రాజేష్ గారికి వేరే ప్రోగ్రామ్ కూడా ఉంది, ఫ్యామిలీ ప్రేయర్. అందువల్ల కనబడ్డారు కానీ వెంటనే వెళ్ళారు. ఓకే, జోనాథన్, డూ యూ నీడ్ దట్ క్యాప్? ఓకే, రాజేష్ గారు వెంటనే వెళ్ళిపోయారు. సరే, నేను ఈరోజు మా తమ్ముడిని పిలిచాం రిసోర్స్ పర్సన్గా. యూఎస్లో ఉంటాడు జోష్ అరసవెల్లి, అలాగే తన తలకు తోడలుడు ఇమానుయల్. జోష్, ప్రైజ్ లార్డ్ జోష్. ప్రైజ్ లార్డ్ చాలా, ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. అందుకే తమ్ముడు, మా తమ్ముడు జోష్ తను యూఎస్ఏలో ఉంటాడు. అంటే ఎలాగా తమ్ముడు అంటే, మా నాన్నగారు ఫస్ట్ నెంబర్ వన్, మా నాన్నమ్మ గారికి నలుగురు కొడుకులు ఒక కూతురు. మా నాన్నగారు నెంబర్ వన్, తర్వాత వీళ్ళ నాన్నగారు నెంబర్ త్రీ అనమాట. వీళ్ళ నాన్నగారు నెంబర్ త్రీ, మా నాన్నగారు నెంబర్ వన్. అలాగా మా తమ్ముడు మా కజిన్ అని చెప్తాను. తర్వాత జోష్ భార్య చెల్లి భర్త అంటే ఇమానుయల్, తను కూడా తను సైంటిస్ట్, తను రాబోతున్నాడు ఇప్పుడు. అంటే జోష్ తోడల్డ్ అతను, అంటే ఇద్దరు అక్క చెల్లెల్ని ఈ జోష్ మేనేజ్ చేస్తున్నారు అనమాట. కాబట్టి తోడళ్ళు అయ్యారు. ఆయన కూడా చాలా మంచి స్పిరిచువల్ సాంగ్స్ కడతారు, పాడతారు కూడా. జోష్ కట్టిన చాలా పాటలకి ఇమానుయల్ పాడుతుంటాడు. ఎందుకంటే జోష్ సింగర్ కాదు యాక్చువల్గా, సింగింగ్ గిఫ్ట్ కంటే ఆ రైటింగ్ గిఫ్టే దేవుడు ఇచ్చాడు ఎక్కువ. కాబట్టి జోష్ సాధారణంగా రికార్డింగ్లో పాడు, తను ఓన్గా పాడుకుంటాడు, తన చర్చ్లో పాడతాడు, తన ఫ్యామిలీ ప్రేయర్లో పాడతారు, కానీ రికార్డింగ్లో పాడు అదేమాట. నేను అంటే సింగర్ కాదంటే ఏ దృష్టిలో ఆడినారంటే స్టూడియోలో పాడే సింగర్ కాదు అది. ఏం జోష్, అంతే కదా? ఎస్ ఎస్, స్టూడియోలో పాడే సింగర్ కాదు. మనం అందరం సింగర్స్మే. మన ఫ్యామిలీ ప్రేయర్స్లో మనం సింగర్స్, మన బాత్రూంలో ఇంకా పెద్ద సింగర్స్ మనం కదా. కానీ మన చర్చిలో కూడా సింగర్స్ అవుతాం మనం, మన కొయిర్లో కూడా ఉంటాం. కానీ స్టూడియో అనేసరికి అది చిన్న విషయం కాదండి. మొన్న ఆనంద్ గారు స్టూడియోలో పాడారంటే అది చాలా పెద్ద విషయం. అంటే స్టూడియో ఇంజనీర్స్ అంత ఈజీగా వదలరు, ఆ చిన్న మైన్యూట్ మిస్టేక్స్ కూడా ఒప్పుకోరు అన్నమాట. కాబట్టి ఆనంద్ గారు మొన్న 1 అవర్లో పాడి వచ్చారంటే చాలా పెద్ద విషయం. అంటే స్టూడియో భాషలో చెప్పాలంటే అది చాలా గొప్ప అన్నమాట. కాబట్టి అటువంటి టాలెంట్ కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. స్టూడియోలో వెళ్ళి పాడే టాలెంట్ చాలా తక్కువ మందికి ఉంటుంది. అందులో మనవాళ్ళు కొంతమంది ఉన్నారు, చాలా సంతోషం, అద్భుతం. ఎందుకంటే వాళ్ళు ఉన్నారంటే మనకి ఈజీ కదా, లేకపోతే వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు సువర్ణ శామ్యుల్ గారి పాటలని 2 పాటలు ఉన్నాయి,
మన మహర్షి గారు ఈ మ్యూజిక్ కాలేజ్ లో ట్రైనింగ్ అవుతున్న అమృత కవిత గారు పాడబోతున్నారు అది ఎంత ఈజీ. ఒకవేళ మనం బయట నుంచి రప్పించుకున్నా చాలా కష్టం మన వాళ్ళు. ఓకే డబ్బు పే మనీ, కానీ ఆ ఫీలింగ్ ఉండదు మన వాళ్ళు పాడారు అనే ఫీలింగ్ ఉండదు. ఇట్ ఇస్ ఫ్యామిలీ ప్రాజెక్ట్ అన్నమాట. కాబట్టి ఇందులో మేము అందుకొని ఇందులో ఉండే వాళ్ళతోనే ఆ పాట పాడించడం ట్రై చేస్తాం. జోష్ ఇమ్మాయిల్ ఒకసారి ఫోన్ చేస్తావండి. పెట్టాను మెసేజ్ జాయిన్ అవుతున్నాను. లింక్ పంపించావు కదా నువ్వు? పంపించాను రా, పంపించా. అయితే ఈలోగా ఇమ్మాయిల్ వచ్చే లోపల మనోళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కొంచెం షేర్ చేసుకుంటారు. జోష్ సద్గుండా గారు, సద్గుండా గారు మా తమ్ముడు జోష్ మన మధ్యలో వచ్చాడు. అయితే ఈరోజు మనకు కనిపిస్తున్నాడు కానీ యాక్చువల్గా మనం అన్ని ఫాలో అవుతూనే ఉన్నాడు. టోటల్ ప్రతి వీడియో ఫాలో అవుతూనే ఉన్నాడు, మనం చూస్తూనే ఉన్నాడు. కనుక జోష్ ని పలకరించండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఈ 24 డేస్ లో చెప్పండి సార్. నమస్తే సార్. జోష్ గారు నమస్తే సార్. సార్ వినిపిస్తుంది సార్? వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది వినిపిస్తుంది. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ సార్. గొప్ప అనుభవం సార్ మాకు. అవును వింటున్నా నేను. మేము ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళము యూట్యూబ్ లో కలవడం అనేది మాకు నిజంగా గొప్ప అనుభవం సార్. నిజంగా దేవుని నడిపింపు పాస్టర్ గారి ద్వారా ఈ విధంగా జరగడం అనేది మా అదృష్టం అని అనుకుంటున్నాను సార్. దేవుని మహాకృప అండి. యాక్చువల్గా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళం పాటలు పాడుతున్నాం, అంతేకాకుండా పాటలు రాస్తున్నాం. ఇంకా ఒక విషయం చెప్పాలంటే దేవుని వరకు ఎంతైనా మా చేతనైనంత వరకు మాకు తెలిసినంత వరకు ముందుకు వెళ్ళాలనే ఆశతో ఉన్నాను సార్. అందుకు పాస్టర్ గారు పడుతున్న శ్రమకి ఆయన దేవుని మహాకృప చెప్పిన ఆయనకి సర్వ విధాల దేవుని కృప ఉండాలని కోరుకుంటున్నాను సార్. అలాగే ఇందులో ఉన్న వాళ్ళందరం కూడా నిజంగా చెప్పాలంటే ఒక విషయంగా స్టార్ట్ చేశాను సార్. పాస్టర్ గారు స్టార్ట్ చేసింది ఒక చిన్న ప్రార్థన. సండే ప్రార్థన మిస్ అవుతున్నాం కాబట్టి స్టార్ట్ చేశారు సార్. కానీ ఆ తర్వాత ఈ 24 రోజులు మేము చేస్తున్నటువంటి ఈ గొప్ప బయట ప్రపంచం అంతా అయోమయ స్థితిలో ఉంది సార్. అయోమయ స్థితిలో ఉన్న ఈ స్థితిలో మేము నిజంగా దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకోవటం మా అదృష్టం అని భావిస్తున్నాం సార్. నిజంగా ఇది మీరు మాపై చూపినటువంటి కృప అనే చెప్పాలి. ఎందుకంటే మీరు ఇచ్చినట్టున్నారు కదా సార్. ఇది మీరు చూస్తున్నారని మాకు చాలా సంతోషం సార్. మెనీ మెనీ థ్యాంక్స్ సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. నేను దీన్ని చెప్పడానికి నాకు వందనాలండి. థ్యాంక్ యూ సార్. అయితే మన సద్గుండ్రావు గారు మా చర్చ్ మెంబర్ సార్. జోష్ ఇందులో కొద్దిమంది మా చర్చ్ మెంబర్స్ విశాఖపట్నంలో ఉన్న మేరీ ప్రకాష్ గారు కూడా మా చర్చ్ మెంబర్. రాజాల అమృతరాజు గారు మా సువార్త మెంబర్ గారు. 400 రోజులు మేము కంటిన్యూస్ గా కలిసి సువార్త చేసాం రాజా అమృతరాజు గారు. సువర్ణ స్వామి గారు ఫేస్బుక్ లో చాలా కాలం పట్టిగా మెంబర్, మాకు బాగా క్లోజ్. ఇప్పుడు మహర్షి గారు మ్యూజిక్ కాలేజ్ లో ఆమె మంచి సింగర్ గా అయ్యారు. ఆమె ఇప్పుడు లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో కూడా పాటలు రాశారు. ఆ తర్వాత కల్పనా గారేమో సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ లో ట్రైనింగ్ అయ్యారు. తర్వాత ఈ జోనాథన్ డేవిడ్ బాబు కూడా సండే స్కూల్ మెంబర్. తర్వాత మహర్షి గారు మ్యూజిక్ కాలేజ్ లో ఉన్నాడా లేదనుకుంటా? లేదు, సండే స్కూల్ మెంబర్. తను బాగా ఉంటాడు. ఇప్పుడు లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ జాయిన్ అయ్యాడు. ఇంకా వస్తారు, ఒక్కొక్కరు వస్తారు. అయితే వీళ్ళందరికీ మరోసారి జ్ఞాపకం చేస్తాను, March 22nd అనుకుంటాను సింగిల్ డే లాక్డౌన్ కదండి మా మోడీ గారు విధించారు, సింగిల్ డే లాక్డౌన్. ఆ తర్వాత 23rd నుంచి కంప్లీట్గా మనకి లాక్డౌన్ చేస్తారు. అప్పుడు నేను అనుకోకుండా నా వాట్సప్ స్టేటస్ చూస్తుంటే ప్లీజ్ జాయిన్ జూమ్ మీటింగ్ ఫ్రమ్ సో అండ్ సో టైమ్ టు సో అండ్ సో టైమ్ ద మీటింగ్ ఐడి అండ్ సో అండ్ సో అని చూసరికి ఏంటో కొత్త విధానం ఉంది, ఇహో ఇది జనాలు ఇది ఫాలో అవుతున్నారని చూసి ఆ లింక్ చూశాను. ఆ లింక్ అక్కడ ఆపి ఆ లింక్లో అవన్నీ చూద్దాం అనేసి zoom.us అంతే, zoom.us అనేసి ఉంది. ఓకే అది ఏంటని చూసి జస్ట్ ఆ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మొత్తం లింక్ అంతా నేను ఓపెన్ చేయలే, zoom.us అని కొట్టేసరికి అదంతా వచ్చింది. ఓకే చూద్దాం సార్. ఒక వెర్షన్ శాంపుల్ వెర్షన్ డౌన్లోడ్ చేసి దాన్ని స్టడీ చేయడం వాళ్ళు పెట్టారు. వెంటనే మన చర్చ్ వాళ్ళందరూ పిలిచి
మీటింగ్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి ఒక స్టైల్ మ్యూజిక్ మీటింగ్ పెట్టాం. ప్రకాష్ స్టీల్ ప్రకాష్ గారు, నేను, వీరబాబు గారు కలిసి దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసాం. చేసిన తర్వాత మనం ఫ్యామిలీ మీటింగ్ స్టార్ట్ చేసాం. అది 40 మినిట్స్ కల్లా కట్ అయిపోతుండేది. 40 మినిట్స్ కట్ అయిపోయేసరికి మళ్ళీ స్టార్ట్ చేస్తుండేవాడు. అది కొంచెం బాధ అనిపించేది. అప్పుడు మా తమ్ముడు జోష్కి ఆ విషయం చెప్పాను. జోష్ ఇలాగా 40 మినిట్స్ కట్ అయిపోతుంది, మరి ఫుల్ వెర్షన్ కావాలంటే డబ్బులు కట్టమంటున్నారు, నెలకు 1300 రూపాయలు, అది కూడా క్రెడిట్ కార్డు ద్వారా కట్టాలి, నా దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే బాగుండేది లేదు అంటే. ఇప్పుడు తమ్ముడు జోష్ ఫుల్ లైసెన్స్, నెలకు 1300 రూపాయలు తానే కడుతూ ఓకే వాడుక మనకి ఇచ్చాడు. అయితే నెలకు 1300 తను కట్టేటప్పుడు దానికి నేను తగిన విలువ రప్పించాలి కదా అని, ఇక ఒక పక్కన ఫ్యామిలీ అవుతుంది అంటే రోజుకు గంట గంటన్నర అవుతుంది, మరి మిగతా 22.5 గంటలు ఏం చేయాలి అనుకున్నాను. అనుకొని అప్పుడు మహర్షి గారిని అడిగాను, మహర్షి గారు నా దగ్గర లైసెన్స్ జూమ్ ఉందండి, ఇలాగా ఉంది, మరి మీరు జూమ్లో టీచ్ చేయగలరా అన్నాను. ఎందుకు నా బాధ అంత ఏంటంటే దీన్ని వాడేసుకోవాలి, ఫుల్గా వాడేసుకోవాలి ఈ లైసెన్స్ జూమ్ని, ఆడు కష్టపడి 1300 రూపాయలు కడుతున్నాడు కాబట్టి దీనిని మ్యాక్సిమం ఆప్టిమం యూటిలైజేషన్లోకి రప్పించాలి నా బాధ. అంతే తప్ప మహర్షి గారి మీద కేర్ కాదు. యాక్చువల్గా నిజానికి మహర్షి గారి మీద కేర్ కాదు నాకు, లేకపోతే మహర్షి గారు ఖాళీ అయిపోయారు కదా అని ఆయన మీద జాలి దయ కూడా కాదు. నా దగ్గర ఉన్న జూమ్ ఫుల్గా వాడబడాలి కాబట్టి మహర్షి గారిని లాగాను. మహర్షి గారు పెద్దోళ్ళకి గంట గంటన్నర, ఇప్పుడైతే 2 గంటలు 9:00 స్టార్ట్ చేసి 11 అయిపోతుంది, 2 అవర్స్ వాడడం మొదలు పెట్టారు. అప్పుడు కొంతకాలం తర్వాత మహర్షి సండే స్కూల్ స్టార్ట్ చేశాం. సండే స్కూల్ 2 అవర్స్, తర్వాత సండే స్కూల్ టీచర్స్ తాలూకా రివ్యూ మీటింగ్ 1 గంట, అలాగా అంటే మ్యాక్సిమం ఇంకెంత వాడగలనా, అప్పుడు చెరుకుగడ నుంచి చెరుకు ఎంత పెండగలమో చూస్తుంటారు కదండి ఆ చెరుకు షాప్ వాళ్ళు. అది నా బాధ. ఎప్పుడు ఏదైనా అంతే, నా చేతికి ఒక వస్తువు వచ్చినా, నా చేతికి డబ్బులు ఇచ్చినా, నా చేతికి ఒక అవకాశం వచ్చినా మ్యాక్సిమం చెరుకు బండోడికి ఎంత పిండుతాడో అంతకంటే ఎక్కువ పిండుతాను అనమాట నేను. అయితే సండే స్కూల్ స్టార్ట్ చేద్దామని చెప్పాను, అది స్టార్ట్ చేస్తాను. ఇంకా నాకు డే టైం ఖాళీ ఉంది. అప్పుడు మహర్షి గారు, సార్ మరి చిన్నపిల్లలు కూడా మ్యూజిక్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా సార్ అని చెప్పాను. అప్పుడు మార్నింగ్ చిన్నపిల్లలు స్టార్ట్ చేశారు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. తర్వాత మహర్షి గారు కీబోర్డు టీచ్ చేయొచ్చు కదా అన్నాను. కీబోర్డ్ టీచ్ చేయను మహర్షి గారు, కీబోర్డ్ గిటార్ టీచ్ చేయను, గిటార్ టీచ్ చేయడం మొదలు పెట్టారు. తర్వాత మహర్షి గారికి యూకేలో వాళ్ళ అక్కగారు, బాబు మా తమ్ముడు మరి మా ఇక్కడ మా చచ్చోళ్ళు ఉన్నారు వాళ్ళు చేయమంటే, అయితే అప్పటికి ఏమైందంటే వాళ్ళ అక్కగారే ఒక లైసెన్స్ జూమ్ లైసెన్స్ ఇచ్చారు. అప్పుడు ఏం చేశారంటే అది ఆయన దగ్గర లైసెన్స్ ఉన్నప్పటికీ మీ లైసెన్స్ మీరు వాడుకోవచ్చు ఆయన చెప్పట్లే, ఎందుకు నాది ముందు బాగా వాడబడాలని నాకు చెప్పేసి ఆయన లైసెన్స్ కేవలం యూకే టీచింగ్ వరకే ఆయనది వాడినిచ్చి మిగతావన్నీ నా లైసెన్స్ మీద వాడుతున్నాను. ఎప్పుడైతే జూమ్ లైసెన్స్ 2 లైసెన్స్ అంటే టైమింగ్స్ క్లాష్ అవ్వడం మొదలుపెట్టాయో అప్పుడు మహర్షి గారు ఇప్పటికి నుండి మీ లైసెన్స్ వాడదామని చెప్పి ఇప్పుడు ఆయన లైసెన్స్ మీద పిల్లల కార్యక్రమం, పెద్దోళ్ళ కార్యక్రమం, యూకే వోకల్స్, తర్వాత ఇండియాలో ఉన్న కీబోర్డు, ఇండియాలో ఉన్న గిటారు, మొత్తం 5 ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఆయన లైసెన్స్ మీద షెడ్యూల్ చేసి ఇచ్చేసాను. ఆయన స్టార్ట్ చేస్తారు, నేను జాయిన్ అవుతుంటాను. చూసారు నిన్న ఏమైంది, యాక్చువల్గా మహర్షి గారు 9:00 స్టార్ట్ అవుద్ది కదండి, మందేమో మంది 9th క్లోజ్ చేస్తే మహర్షి గారు ఓపెన్ చేయాలి. ఒకవేళ ఇది సేమ్ లైసెన్స్ అయితే ఏమైంది, నిన్న అంశీమతి మరి గారు మనం ఆపలేం, పరిశుద్ధాత్మ కార్యం ఆపలేం, అవతలేమో మహర్షి గారు స్టూడెంట్స్ అందరూ ఎదురు చూస్తుంటారు. నిన్న గందరగోళం అయిపోయేది. ఒకవేళ మహర్షి గారి లైసెన్స్ గారు నేను ఓపెన్ చేయకపోతే నిన్న ప్రోగ్రామ్ చాలా గందరగోళం అయిపోయేది. అవతల ఆయన ఫీల్ అయ్యేవారు, ఇవతల ఈవిడ ఫీల్ అయ్యేది చాలా. అయితే రెండు ఎప్పుడైతే మనం మహర్షి గారి లైసెన్స్ వాడడం మొదలు పెట్టామో ఇప్పుడు క్లాష్ రాదు ఇక, ఎందుకంటే మనం అవుతూనే ఉంటుంది, అవతల ఆయన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటారు, మనం వెళ్ళి జాయిన్ అవుతుంటాం ఈ లైసెన్స్లో ఉండేవాళ్ళం. ఈ విధంగా దేవుడు చూసారు ఎంత అద్భుతంగా కార్యం చేస్తున్నాడో. అంటే ఇప్పుడు నాకు 2 లైసెన్స్ అవసరం అండి, కాబట్టి అది మహర్షి గారు అక్కతో చేయించారు. ఇప్పుడు మహర్షి గారి బాధ్యత అంతా నేను తీసుకున్నాను, అది మహర్షి గారు అనుకోను, నాది అనుకుంటానంట. అయితే జోష్ ద్వారా ఒక లైసెన్స్, మహర్షి గారు అక్క ద్వారా లైసెన్స్, ఇప్పుడు నా దగ్గర 2 లైసెన్సులు ఉన్నట్లు లెక్క. ఇప్పుడు మహర్షి గారు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ నా దగ్గరే ఉంటాయి, అవసరమైతే నేనే స్టార్ట్ చేయగలను కూడా. అంటే దేవుడు ఒక లైసెన్స్ నేను అడిగితే 2 లైసెన్సులు ఇచ్చాడు. హల్లెలూయా. చూసారా, అయితే ఉండండి, మహర్షి గారు అడగకుండా రెండిచ్చాడు ఆయనకి, నేను అడిగితే రెండిచ్చాడు. మహర్షి గారు అసలు అడగే అడగలేదు దేవుణ్ణి, దేవుడు అడగకుండా ఆయన చేతిలో ఇప్పుడు 2 లైసెన్సులు ఉన్నట్లు లెక్క.
కదండి, చూసారు ఎంత విచిత్రం అండి, దేవుడు అద్భుతం చేస్తున్నాడు. ఈ విధంగా జోష్ని మరి మాషి గారు అక్కగారు మేరీ గారిని దేవుడు ఈ విధంగా వాడుకుంటున్నాడు. వాళ్ళు ప్రతి నెల 1300 రూపాయలు కడతారు. 1300 రూపాయలు అంటే ఒక నెల రెండు నెలలు పర్లేదు. ఇప్పుడు సంవత్సరం ఇది సంవత్సరాల పాటు ఉంటుందండి, నేను వదలను కదా జూమ్ని. అంటే జోష్కి సంవత్సరాల పాటు నెలకి 1300 రూపాయలు అంటే సంవత్సరానికి ఎంత అండి, 12,000 1,236 అంటే 15,000 16,000 రూపాయలు జోష్కి నెల ప్రతి సంవత్సరం ఖర్చు అన్నమాట. ప్రతి సంవత్సరం నా కోసం ఖచ్చితంగా 16,000 రూపాయలు పక్కన పెట్టాల్సిందే. వాళ్ళ పిల్లలు చదువులు ఫీజులు కడతాడు, వాళ్ళ రెండు కార్లు మెయింటెన్ చేయాలి, వాళ్ళ భార్య ఫ్యామిలీ మెయింటైన్ చేస్తాం, తర్వాత ఎన్నో చర్చెస్కి తను సపోర్ట్ చేస్తుంటాడు. మా తమ్ముడు చర్చ్ పాస్టర్ గారు పాలకొండలో ఇండిపెండెంట్ చర్చ్ పాస్టర్, మా తమ్ముడు చర్చ్ కన్స్ట్రక్షన్కి లక్షలు ఇస్తూ ఉంటాడు, అలాగే బోర్డు చర్చెస్కి ఇస్తుంటాడు, చాలామంది పాస్టర్ సపోర్ట్ చేస్తుంటాడు. ఆల్రెడీ తను చాలా చేస్తున్నాడు, ప్లస్ మళ్ళీ ఇది ఒక బరువు దేవుడు తన మీద పెట్టాడు. అంటే ఏంటంటే ఇదంతా దేవుడు జోష్ని వాడుకున్నాడు. ఇంతకాలం ఇప్పుడు ఇన్ని మీటింగ్లు దాదాపు చూడండి ఒక 600-700 మీటింగ్లు చేస్తాను జూమ్లో కదండి. అంటే మార్చి నుంచి ఇప్పుడు 150 సంగీతం క్లాసులు, 100 చిన్నపిల్లల క్లాసులు అంటే అవి 250, తర్వాత ఫ్యామిలీ ప్రేయర్స్ ఒక 170 కదండి, తర్వాత సండే స్కూల్స్ ఒక 160 అవి, ఇది ఒక 300 350, మొత్తం 700 క్లాసెస్ లాగా మనం జూమ్లో చేసాం. ఇప్పటికి ఎంత అద్భుతం అండి, అంటే 700 వీడియోలు ఉన్నాయి అక్కడ యూట్యూబ్లో. ఈ 6 నెలల్లో 700 వీడియోలు పెట్టేస్తాం యూట్యూబ్లో. ఫుల్ రేటింగ్ పెరిగిపోయింది, ఎన్ని వ్యూస్ వేల వ్యూస్ అనమాట, సబ్స్క్రైబర్స్ బోర్డు మంది పెరుగుతాయి. అయితే వాటి వల్ల ఆ మానిటైజేషన్ మనం చెయ్యం కాబట్టి పక్కన పడేసాం, అసలు మాకు సంబంధమే లేనట్టు. కానీ చాలా భయంకరంగా ఉంటాయి ఆ లెక్కలు. ఆ స్టాటిస్టిక్స్ చూస్తే మామూలు నాన్ క్రిస్టియన్స్ అయితే పిచ్చోళ్ళు అయిపోతారు ఆ లెక్కలకి, ఆ లైక్లకి, ఆ కామెంట్లకి పిచ్చోళ్ళు అయిపోతారు. కానీ మనకు సంబంధం లేదు కాబట్టి పక్కన పడేసాం. మనకేంటి, ప్రజలు దేవుని వాక్యం ఉంటే చాలు, ప్రజలు దేవుని అభివృద్ధి పొందితే చాలు. కాబట్టి మనం ఈ విధంగా అయితే ఈ క్రెడిట్ అంతా దేవుడు జోష్కి ఇస్తాడు అంట. ఎందుకంటే దేవుడు పొలంలో ఆయన జల్లాడు విత్తనాలు, మంచి విత్తనాలు జల్లాడు, 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా కోస్తారు. ఎందుకంటే మంచి నేలలో పడిన మంచి విత్తనాలు అవి కదండి. కాబట్టి జోష్ ఇక్కడ మనకు ఒక మోడల్గా ఉన్నాడు. అయితే తన జీవితంలో ఎప్పుడు అసలు పాటలు పాడడం మొదలుపెట్టాడు, ఎప్పుడు పాటలు రాయడం మొదలుపెట్టాడు, అసలు రాయడానికి పాడడానికి ఎలా ఇన్స్పిరేషన్ వచ్చింది, రాయడానికి ఎలాగ ఇన్స్పిరేషన్ వచ్చింది, తర్వాత అవి రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టడానికి దేవుడు ఎలాగ టీంను ఏర్పాటు చేశాడు, ఇవన్నీ కూడా ఇప్పుడు జోష్ మనతో పంచుకోబోతున్నాడు. లాస్ట్లో మన రైట్ జోష్, నేను కోర్స్ చేశాను కదా. నేను ఇక వేరే స్టేట్ వచ్చాను కొడుకుని కాలేజ్ లో డ్రాప్ చేయాలని. యాక్చువల్గా నేను ఈ వారం అంతా కూర్చొని ఏదైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకుందాం, ఎందుకంటే ఆఫీస్లో ఎప్పుడు బిజీగా ఉంటాను కదా, వారం రోజులు ఎలాగా హోటల్లో ఉన్నానని చెప్పి అనుకున్నాను. కానీ ఒకసారి ఐ వాజ్ హుక్డ్ ఆన్ టు దిస్ మీ యూట్యూబ్ వీడియోస్, ఈ లిరిక్ రైటింగ్ వర్క్షాప్ వీడియోస్ చూసిన తర్వాత ఇంకా వాటినే చూస్తున్నా, నా టైం అంతా ఇంకా వాటిని చూసుకోవడంతో అయిపోతుంది. మీరందరూ నాకు బాగా పరిచయం అయిపోయారు. యాక్చువల్గా ఐ వాజ్ సో డిలైటెడ్, దట్ వాజ్ వర్డ్ ఐ it came to me. I was so delighted to watch the videos, mostly because God is glorified. Devudu ento time parchabadtunnadu ee meetings lo. Yes sir. Mee maatalloni, mee conversations loni Rajesh, brother Rajesh taluka way that he is correcting, teaching ento adbhutanga anipinchindi, ento utsah ante encouragement ga ఉన్నట్టు అనిపించింది నాకు. అండ్ దాట్ ఈస్ బికాస్ గాడ్ ఈస్ గ్లోరిఫైడ్, దానివల్ల ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అది విశాలం అన్నట్టు ఆ లైసెన్స్ నాకు అడిగినప్పుడు అసలు ఎక్కడ ఇంత ప్లాన్ విశాలంతో ఎప్పుడు ఇంతే, అదే అదంతా దాన్ని అంత చూసేస్తాడు. ఏ టెక్నాలజీ అయినా ఏమైనా కూడా స్టార్టింగ్లో దాన్ని చూసినప్పుడు మనం 1 గంట ప్రేయర్ గురించి, మన చర్చ్ ఆన్లైన్ చర్చ్ గురించి అని అన్నప్పుడు సో వారంకి ఒకసారి అవుతుంది అనుకున్న
అనుకున్నది. ఇది అసలు చాలా ఎక్కువ గా ఉపయోగపడింది. అది ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. అది డబ్బుల గురించి ఏమి లేదండి, అది దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. ఇట్ ఈస్ ఎక్కడైతే దేవుడు పని జరుగుతుందో అక్కడ మనం ఉండగలిగితే, మనకి దేవుడే మనకి, నేను ఎప్పుడైనా అనుకుంటాను మనకు అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు మనం అది ఉపయోగించుకోగలగాలి. మనకి అందరికి అవకాశాలు రావు, ఎంతమంది ఉద్యోగాలు చేస్తుండొచ్చు, డబ్బులు చేయొచ్చు, కానీ అందరికీ దేవునికి, దేవుని గురించి సేవ చేయడానికి అవకాశం రాదు, దేవుడు పిలుచుకోడు కూడా. సో అలాంటప్పుడు నాకు ఏ చిన్న అవకాశం దొరికినా ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దట్ వన్, ఏదో లాగా ఎలా చేసి ఆ అవకాశాన్ని వాడుకోవాలనిపిస్తుంది. ఇమానుయేల్ని అడిగాను, ఇమానుయేల్ నాకు తోడ్లేడు, బట్ ఇమానుయేల్ నాకన్నా ముందు షాలేం వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు నత్తల జార్జ్ గారు కదా షాలేం, వాళ్ళ ఫాదర్, వాళ్ళందరూ బాగా, వీళ్ళందరూ ఫ్యామిలీ రాబర్ట్ గారు, మన షాలేం అన్నాళ్ళకి బాగా పరిచయం వాళ్ళు. సో నాకన్నా ముందు ఇమానుయేల్ తెలుసు. సో ఇమానుయేల్ జాయిన్ అవుతున్నాడు, ఐ థింక్ మేబీ ఈ జూమ్ ఇష్యూస్ ఏమో కానీ, బట్ ఐ విల్ స్టార్ట్ మై సెల్ఫ్. ఒకటి ముందు లెట్ మీ రీడ్ వన్ వర్డ్స్ బిఫోర్ ఐ గో ఎనీవేర్. 1 పేతురు 4:10. ఓ జానేయడా, ఓకే. హే ఇమానుయేల్, ఇప్పుడే మొదలు పెట్టాను ఇమానుయేల్, నేను ఒకసారి బైబిల్ వర్స్ చేస్తాను, మళ్ళీ మొదలు పెడతాను. అంటే ఇంకా ఆడియో కనెక్ట్ అవ్వలేదు ఇమానుయేల్. ఓకే ఓకే. 1 పేతురు 4:10. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపా వరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయడి. ఇంగ్లీష్లో కొద్దిగా క్లియర్గానే ఉంటుంది. ఈచ్ ఆఫ్ యూ షుడ్ యూజ్ వాట్ ఎవర్ గిఫ్ట్ యూ హ్యావ్ రిసీవ్డ్ టు సర్వ్ అదర్స్ యాజ్ ఫెయిత్ఫుల్ స్టూవర్డ్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఇన్ ఇట్స్ వేరియస్ ఫార్మ్స్. అంటే పేతురు ఇక్కడ లాడ్ ఆఫ్ స్పిరిచువల్, నెక్స్ట్ పారాగ్రాఫ్ అంతా స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి మాట్లాడతాడు, కానీ బట్ వరం అనేది అది ఎనీ వరం, ఈచ్ వాట్ ఎవర్ గిఫ్ట్ అన్నాడు. కాబట్టి ఐ డూ థింక్ మన గిఫ్ట్స్ అని మనకి వచ్చిన ఏ టలాంతులైనా, అది మా శాలం అన్నట్టు నేను ఎప్పుడు పాటలు రాస్తాను అనేది నాకు తెలియదు, ఎవరికి తెలియదు కూడా నేను ఏం చేస్తాను అనేది. బట్ దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఎలాగోలాగ బయటికి తీసుకొస్తాడు, అది ఐ వాంట్ టు షేర్ దాట్ ఎక్స్పీరియన్స్. బట్ ఆ ఇచ్చిన గిఫ్ట్లన్నీ కూడా ఒకరిని ఒకరిని ఎంకరేజ్ చేసుకోవడానికి, అంటే ఒకరిని మనం ఏదో జడ్జ్ చేయడానికి అని. మనం కొంతమంది మీరు పాటలు చూస్తూనే ఉంటారు, అది అవతలలో కట్ చేయడానికి లేకపోతే ఖండించడానికి కొంతమంది రాస్తుంటారు. బట్ అది మనం యాజ్ ఏ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వీ ఐ వాంట్ టు గివ్ ఇట్ టు పాస్టర్స్. ఇప్పుడు సంఘ పెద్దలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఖండించడం అనేది దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఒక కమాండ్, ఎందుకంటే సంఘాన్ని వాళ్ళు నడిపించాలి టీచర్స్ కాబట్టి. వాళ్ళు మనం ఒకరినొకరు ఎదిరించుకోవాలి, ఒకరినొకరు మాటలు పెట్టి. మనం కొంతమంది ఫ్యామిలీస్ చూసుంటారు, వాళ్ళు ఇద్దరిద్దరు తిట్టుకుంటారు, కానీ బైబిల్ వచనాలు ఉపయోగించే తిట్టుకుంటారు. బట్ అలాగే మనం అది ఐ మై పర్సనల్ కన్విక్షన్ ఈస్ లెట్ ది స్టోరీస్ ఆల్వేస్ బి యువర్. ఒకటి ఏంటంటే మన నీ సొంత తాలూకా, నీ సొంత వర్షిప్ టు ద గాడ్, నీ సొంత గోడు, నీ ఏడుపు టు ద గాడ్, నీ రక్షణ తాలూకా, అది ఒకటి. ఇంకోటి ఏంటంటే పక్కన బ్రదర్స్ సిస్టర్స్ని ఎంకరేజ్ చేసుకునేటట్టు ఉండాలనుకుంటాను. ఖండించడానికి ఐ ట్రై టు అవాయిడ్, బికాజ్ నేను, నాకు పెద్దలు ఉన్నారు, పాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఖండించవచ్చు, బికాజ్ వాళ్ళకి దేవుడిచ్చిన అది ఆజ్ఞ కాబట్టి, పెద్ద పెద్ద పాస్టర్లు. సో అదొకటి నేను పెట్టుకున్నాను ఇప్పుడు కూడా. బట్ నేనేది అంటే ఐ వాంట్ టు క్విక్లీ టెల్ వాట్ ఐ లెర్న్డ్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్ ఇయర్స్, అండ్ దెన్ ఐ వాంట్ టు షేర్ ఇట్ టు గివ్ ఇట్ ఎమ్ యాజ్ వెల్, అండ్ దెన్ వీ వాంట్ టు ఓపెన్ ఐ వాంట్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్. అంటే మీరు ఏదైనా మీ క్వశ్చన్స్ ఉంటే ఐ ఫీల్ బెటర్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్, వీ కెన్ హ్యావ్ బెటర్ కాన్వర్జేషన్. Let me share a few of my words and then I will ask him to share what his experience is. Innena cheppal anukunnanu, I think meer andru maatlu vinisaru kada, okati maatram nijam em ante, don't equate me with brothers and the Rajesh brother vacharu, mana AR Stevenson garu, vilandaru vastunnaru kada, vallato toti kaadu nenu, gaani
ఐ ఫీల్ లైక్ ఐఎమ్ లైక్ ఎ స్టూడెంట్, మీలాగా ఒక స్టూడెంట్. కాకపోతే అదే క్లాస్లో మాట్లాడితే ఫెయిల్ అయిపోయి అదే క్లాస్లో మీతో పాటు పరీక్షలు రాస్తున్న వాళ్ళు ఉంటారు కదా కొంతమంది సీనియర్స్, అలాగే అనిపిస్తుంది నాకు. నాకేమనిపిస్తుంది అంటే మీ క్లాస్లోనే ఉండి పాత మా ప్రీవియస్ ఇయర్ ఫెయిల్ అయిపోయి మళ్ళీ ఇదే క్లాస్లో మళ్ళీ జాయిన్ అయ్యి మళ్ళీ పరీక్షలు రాసి మళ్ళీ ఫెయిల్ అయిపోయి. సో ఆ విధంగా నా సీనియారిటీ, నా సీనియారిటీ ఏది పాస్ అయ్యే పరీక్షలు పాస్ అయ్యిన సీనియారిటీ కాదు. బట్ వన్ థింగ్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ ఇస్ నాకు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ద ఫోర్ పాయింట్స్ ఐ థింక్ ఐ హౌ ఐ డివైడెడ్ దిస్ హోల్ థింగ్ ఇస్ టాలెంట్ ఒక 10% అనుకుంటున్నానండి. ఇంత ఇంత దీంట్లో టాలెంట్ ఒక 10% అసలు అన్నారు బ్రదర్స్, చాలా మంది బ్రదర్స్ టాలెంట్ ఉంటుంది అన్నారు. ఆ టాలెంట్ ఒక 10% అది. ద నెక్స్ట్ వన్ ఈజ్ ప్యాషన్. అసలు అంటే అది ఆ పాటలు రాయాలి అంటే ఒకలాంటి ఆ ఉత్సుకత ఆతృత అదొక 40% వేస్తే, ఒక ఇన్స్పిరేషన్ ఒక 50% అయితే. ఆ ఇన్స్పిరేషను ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ప్యాషన్ అనేది ఎలాగంటే ఇప్పుడు ఏదైనా వంట చేయాలనుకున్నాం అనుకోండి, శాలేం లాంటి బ్రదర్ శాలేం అన్న ఎలాగంటే చేస్తుంటే శాలేం రియల్లీ లైక్స్ టు ఈట్ నాట్ కుక్ బట్ హీ అప్రిషియేట్స్ ఎ లాట్. మీరు ఎవరు ఎవరైనా మీకు భోజనం పిలిచి ఉంటారు మీరు శాలేం, ఎంతో అప్రిషియేట్ చేస్తారు ఏం పెట్టినా కూడా. అదేవిధంగా నాకేంటంటే కొద్దిగా అదే వంట చేయాలనుకుంది అనుకోండి, కొద్దిగా ఆతృత ఉంది ఎలా చేశారు, ఒక ఇందులో ఏముంది మిక్స్ అంటే యూ యాక్చువల్లీ అబ్జర్వ్ అందులో ఆ కాంటెంట్ ఏంటి, ఏదైనా కూర పెట్టారంటే ఓహో వాట్ మిక్స్చర్ దే డిడ్. నేను ఆంధ్ర విలాస్ మెస్ ఏదో హైదరాబాద్లో చదువుతున్నప్పుడు వెళ్ళేవాడిని, వాడు ఏదో రకరకాల కాంబినేషన్లు పెట్టేవాడు. ఓ ఆ కాంబినేషన్ ఏంటిది, ఓ పెసరపప్పు చిక్కుడుకాయ ఓ ఇదో కాంబినేషన్, అలాగా యూ అబ్జర్వ్ దోస్ స్మాల్ డీటెయిల్స్ కదా. సో ఇఫ్ యూ హ్యావ్ ప్యాషన్ టు కుక్ హౌ యూ అబ్జర్వ్ దోస్ థింగ్స్, ఎక్కడ తిన్నా ఏదో తినకుండా అసలు ఏం చేస్తున్నాడు, ఏమి ఎలాగ వాళ్ళు చేశారు, ఎలా గార్నిష్ చేశారు, అలాగా వెన్ యూ హ్యావ్ ప్యాషన్ టు రైట్ సంథింగ్, ప్యాషన్ టు డూ సంథింగ్, ఈవెన్ ఫోటోగ్రఫీ, పెయింటింగ్, లేకపోతే ఈ లిరిక్ రైటింగ్, యూ యాక్చువల్లీ అబ్జర్వ్ పాట ఏదైనా విన్నప్పుడు, ఎవరైనా బ్రదర్ పాట రాసినప్పుడు ఎలాగా ఈ పాదాలు కూర్చాడో కొద్దిగా అబ్జర్వేషన్ వస్తుంది. సో ఆ విధంగా ఒక ప్యాషన్ డెవలప్ చేసుకుంటే, రాయాలనే ప్యాషన్ డెవలప్ చేసుకున్నప్పుడు, దెన్ యూ యాక్చువల్లీ పే అటెన్షన్ టు దట్ స్మాల్ వర్డ్. నేనైతే నేను బ్రదర్ స్టీవెన్సన్ ఒక నాకైతే అది రిసోర్స్, నాట్ ఎవ్రీ సాంగ్ ఐ మే నాట్ బి ఫాలోయింగ్ వెరీ కీన్లీ, బట్ మీరు గమనించారంటే ఎప్పుడైనా మీరు అకాడమిక్గా ఒకసారి బ్రదర్ స్టీవెన్సన్ పాటలు అన్ని కూర్చున్నారంటే మీకు అసలు అదొక లైబ్రరీ లాగా ఉంటుంది, వరల్డ్ లైబ్రరీ లాగా. ఓహో ఏ పదంతో వెళ్తుంది అని యూ కెన్ యాక్చువల్లీ థింక్ అబౌట్ ఇట్. అది అంటే ఒక పెద్ద శాస్త్రం లాగా మీరు అన్నట్టు, ఏదో ఒక బుక్ లాగా మీరు బ్రదర్ స్టీవెన్సన్ పాటలను చూసారంటే ఆ రిధమ్ వర్డ్స్, ఆ అర్థం ఏ వర్డ్ తెలుస్తుంది బాగా, అవన్నీ మీకు కొద్దిగా అర్థమవుతుంటాయి. ఐ గివ్ దట్ అడ్వైస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు రైట్ ద రైటింగ్ సాంగ్స్, ట్రై టు లర్న్ దీస్ సాంగ్స్. బ్రదర్ స్టీవెన్స్ అని, బ్రదర్ లూక్ అని వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ పాటలు కొద్దిగా తీసుకొని వాటిని అనలైజ్ చేయండి. ఓహ్ ఏ పదం తెలియదని, నాట్ జస్ట్ అంటే మనం అకాడమిక్ ఆలోచిస్తున్నాం కొద్ది, రైటింగ్ ఆలోచిస్తున్నాం కాబట్టి అదొక మీకు రిసోర్స్ లాగా. బట్ ఐ వాట్ ఐ మై వాంట్ టు సే, ప్యాషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ నేను ఇంకోటి ఏమైనా ఫోటోగ్రఫీ ఉందనుకోండి, మీరు ఫోటోగ్రఫీ తీసినప్పుడు ముందు ఆ సూర్యుడు, సంధ్యా కాంతులు, ఆ సన్సెట్, యూ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్. లేక మనం కళ్ళు చూస్తున్నప్పుడు మనకి అబ్బా ఎంత బాగుంది అనుకున్నప్పుడు, దెన్ యూ కెన్ టేక్ ఎ పిక్చర్ ఆఫ్ ఇట్ అండ్ దెన్ మేక్ ఎ ఫోటోగ్రఫీ ఆఫ్ ఇట్. మనకి అదే అసలు అర్థం కదా, సూర్యుడు సన్సెట్ అవుతుండే యూ జస్ట్ మూవ్ ఆన్ అనుకోండి, మరి ఇంకా దెన్ డేట్ ఇస్ మిస్సింగ్. అండ్ దెన్ ద ఇన్స్పిరేషన్, ఐ సే ఇన్స్పిరేషన్ ఇస్ యువర్ 50%. వేర్ యూ డ్రా యువర్ ఇన్స్పిరేషన్, అదే సినిమాల ఇన్స్పిరేషన్ అనుకోండి, వరల్డ్లీ ఇన్స్పిరేషన్ అనుకోండి, యువర్ సాంగ్స్ విల్ మోర్ ఇన్ టు దాట్ వన్, యువర్ అవుట్కమ్ వుడ్ బి మోర్ ఆఫ్ వరల్డ్లీ. యువర్ ఇన్స్పిరేషన్ గాడ్ అనుకోండి, దేవుడు అన్నప్పుడు, దేవుని వాక్యం అన్నప్పుడు, దేవుని ప్రజలు అన్నప్పుడు, దెన్ ఆటోమేటికలీ ఆ దేవుడు నీకు టాలెంట్ని బయటకు తీసుకొచ్చేస్తాడు, తీసుకొచ్చి అటుపక్క పెడతాడు. అంటే నాకు అది నా జీవితంలో అది అయింది. ఏంటంటే ఐ మేబీ చిన్నప్పుడు నేను పాత డైరీలు చూస్తే ఐ యూస్ టు రైట్ సమ్ పోయిట్రీ, చిన్న చిన్న పోయిట్రీ రాయడం ఉండేవి అనుకుంటా, 10th class, 9th class.
వెదర్ ఇట్ ఈస్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు పోయిటరీ అయితే ఉండేది, కానీ పాటలు నాకని ఇమ్ము చాలా ముందు పాటలు రాశాడు, చాలా మంది పాటలు రాస్తున్నాడు, ఎవరు నాకు పాటలు రాయాలి ఇలాగని ఎప్పుడు అనిపించలేదు. కానీ ద మోర్ ఐ స్పెంట్ విత్ గాడ్, మోర్ ఐ స్పెంట్ టీచింగ్ విత్ కిడ్స్, మోర్ ఐ స్పెంట్ వర్షిపింగ్, మోర్ ఐ స్పెంట్ రీడింగ్ ద బైబుల్, మోర్ ఐ స్పెంట్ అండర్స్టాండింగ్, మోర్ ఐ స్పెంట్ సీకింగ్ ద హోలీ స్పిరిట్, అంటే కంటిన్యూస్గా హోలీ స్పిరిట్తో డ్రైవ్ చేయబడి బైబిల్ చదువుతున్నప్పుడు ఏదో క్యాజువల్గా చదవకుండా ఆత్మీయంగా ఒక స్పిరిట్ డ్రివెన్గా చదువుతున్నప్పుడు, దెన్ ఐ ఫెల్ లైక్ ద వర్డ్స్ దట్ ఐ హ్యావ్ సమ్హౌ లైక్ ఏ న్యూ వర్డ్స్ రాయాలి, కొత్త పాటలు రాయాలి, కొత్తగా వర్డ్స్ రాయాలి. అంటే నేను కొన్ని పాటలు విన్నప్పుడు ఇంకా ఇంకేదైనా రాస్తే బాగున్నేమో, ఇంకో పాట రాస్తే బాగున్నాను, ఇంకా ఈ వర్డ్స్ కరెక్ట్గా కుదరలేదు, మేబీ ఐ వాంట్ యూజ్ సమ్ ఆర్ అదర్ వర్డ్స్. సో దట్ ఈస్ వెన్ గాడ్ రియలీ పుల్డ్ దట్ ఎర్లియర్ వాట్ ఎవర్ ఐ హ్యాడ్ ద స్మాల్ టాలెంట్ ద 10% టాలెంట్ హీ పుల్డ్ మీ అవుట్ ఆఫ్ దోస్ అండ్ స్టార్టెడ్ గివింగ్ మీ మోర్ వర్డ్స్ హౌ టు పుట్ ద వర్డ్స్ టు. అంటే ఆ ప్యాషన్ అనేది ఇన్స్పిరేషన్, it kind of they're all linked. Once I started engaging more with the God, once I started engaging more with the Bible, once I started engaging more with the worship than anything else, ante migitha avanni odilesi ujjogam ante kodhi ujjogam stable aitadu kada, so you're more spending time with the God, then automatically God will give those, pull those talents out. Adi na experience. సో మీ ఇన్స్పిరేషన్ ఎప్పుడు కూడా దేవుడు అయినప్పుడు దెన్ ఆటోమేటిక్గా మీకు ఆ పాటలు బయటకు వస్తాయి. నేను అది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అదేంది, నేను అంతకుముందు ఎప్పుడు లేదు కానీ నేను క్లియర్గా అబ్జర్వ్ చేయగలను. ద మోర్ ఐ స్పెండ్ విత్ ప్రేయర్, మోర్ ఐ స్పెండ్ అంటే ఏదో ఒక 10 minutes 5 minutes ప్రేయర్ కాకుండా యూ సిట్ ఇన్ యువర్ క్లాజెట్స్ అండ్ స్టార్ట్ మెడిటేటింగ్ ఆన్ ద గాడ్. అప్పుడు ఏమవుతుంటే దేవుడు ఒక వర్డ్ ఇస్తాడు మనకి, ఎవరి గురించి ఇస్తాడు. కొన్నిసార్లు ప్రేయర్ దేవుని అలాగా స్తుతించాలి స్తుతించాలి అన్నప్పుడు కొత్త వర్డ్స్ దేవుడు ఇస్తాడు అనమాట. ఒక గంట కూర్చోవడం, ఒక అరగంట కూర్చోవడం, మార్నింగ్ లెగిసి ప్రేయర్ చేయడం, దోస్ ఆర్ ద థింగ్స్ దట్ డ్రైవ్ యువర్ అట్లీస్ట్ దట్ ఈస్ హౌ మా డ్రైవ్ చేసి దేవుడు అనిపిస్తుంది నాకు. ఇంకా దట్ ఈస్ అ మేజర్ పాయింట్, ద టాలెంట్ ఈస్ లైక్ 10%. డోంట్ వరీ అబౌట్ టూ మచ్ అబౌట్ టాలెంట్, ఎనీబడి వీ కెన్ డెవలప్ ఇట్. ద ప్యాషన్ చెయ్యాలి, ఏదో చెయ్యాలి మనం దేవుని గురించి పాడాలి. ఒక నాకు కొంత నా లాంగ్వేజ్ మీద నాకు పట్టుంది కాబట్టి దేవుడు పాటలు రాస్తాను అని మీకు ఆ ప్యాషన్ ఉన్నప్పుడు దెన్ యూ స్టార్ట్ డెవలపింగ్ దట్ ప్యాషన్ అండ్ ఇన్స్పిరేషన్ ఈస్ 50%. ఐ సెడ్ you have to use your inspiration and that inspiration should come from God only. Meer prayer chestu prarthan chestu bible chadutu holy spirit ni edugutu unnapudu devudu automatically avistharani adhe annanu. But yavaru brother A.R. Stephen brother annattu unnattunnadu, once you decide to follow devudiki inspiration kavali, deva naaku paatalu kavali annapudu కొన్ని కష్టాలు పెడతాడు దేవుడు, మరి అది మనం ఓర్చుకోగలగాలి అలాంటప్పుడు. అంటే అది ఐ డోంట్ నో, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఐ హ్యాడ్ గో త్రూ హెల్త్ ఇష్యూస్. వెరీ హెల్తీ ఇష్యూ క్యాండిడేట్ నేను, వెరీ యాక్టివ్గా ఉండేవాడిని. ఐ నెవర్ హ్యాడ్ ఎనీ హెల్త్ ఇష్యూస్, ఐ నెవర్ హ్యాడ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్. బట్ మరి దేవుడి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు దేవుడు మన అందరిలాగా దేవుడు పాఠాలు చెప్పడు, ఏదో పుస్తకం ఇచ్చి నేర్చుకో అని చెప్పడు దేవుడు. చదువుకో, ఎగ్జామ్ రాస్తేనే దేండ విల్ పుట్ ఇన్ ఎగ్జామ్ అండ్ విల్ పాస్ ద ఎగ్జామ్ అంటు. దేవుడు ఏంటంటే నీకు ఎక్స్పీరియన్స్, నీకు పాఠం నేర్పాలంటే ఆ ఒక ఎక్స్పీరియన్స్ నీకు క్రియేట్ చేస్తాడు అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను పట్టుకెళ్తాడు. సో ఇంకా నీకు లైఫ్లో ఎప్పుడు నువ్వు మర్చిపోకుండా, లైఫ్లో ఎప్పుడు మర్చిపోకుండా ఎక్స్పీరియన్స్ గురించి పట్టుకెళ్తాడు. సో అదొకటి, అదొక చిన్న కాషన్ మీకు ఇస్తాను. వన్స్ యూ డెవలప్ దిస్ ప్యాషన్ టు రైట్ ద సాంగ్స్ టు గ్లోరిఫై గాడ్, నాట్ మనుషుల గురించి చేస్తాను పాటలు, యూట్యూబ్ వ్యూస్ గురించి పాటలు చేస్తాను, రికార్డ్ అయిపోవాలి నా మాటలు, రికార్డ్ అయిపోవాలి అలాగ అనుకుంటే యూ మే నాట్ గో త్రూ దాట్. బట్ వన్స్ యూ స్టార్ట్ రైటింగ్ టు గ్లోరిఫై గాడ్, స్టార్ట్ ఎక్స్ప్రెసింగ్ యువర్
your feelings to God more and more, God may put you into some experiences that will turn into the wonderful songs. మీరు ఎక్స్పీరియన్సెస్ గాడ్ ఇచ్చిన ఎక్స్పీరియన్సెస్ బట్టి రాసిన సాంగ్స్ అవి చాలా పటిష్టంగా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి. అవి ఎప్పుడు కూడా అవి మర్చిపోలేము. దేవుడు మే టేక్ యూ త్రూ దోజ్ ఎక్స్పీరియన్సెస్ బికాస్ దట్ ఈస్ ద వార్నింగ్ ఆర్ కాషన్ ఐమ్ గివింగ్. యాజ్ యూ డెవలప్ మోర్ అండ్ మోర్ ప్యాషన్ ఆన్ దిస్ వన్, even if you haven't gone through experiences, God may take you through the experiences so that you will write the songs that God wants you to write, not you want to write, not people want you to write, but what God wants you to write, God will take you through the experiences. Adi oka na personal experience endukante nenu antaku mundu rasivanni oka song ఒక టైంలో మేము మా చర్చ్లో వర్షిప్ చేస్తాం, ఒక ఎక్స్పీరియన్స్ వర్షిప్ చేస్తున్నప్పుడు ఒక ఒక సిస్టర్, ఆ పేరు సిస్టర్ పేరు తెలియలేదు నాకు ఇప్పటికీ, మర్చిపోయాను. బట్ ఆ సిస్టర్ ఎప్పుడు మేమంటే ఈ చర్చ్లో మాకు ఒక అరగంట వర్షిప్ టైం ఉంటుంది. అందరూ బేసిక్గా ఆ వర్షిప్ టైంలో అందరూ ప్రార్థన చేయడం లేకపోతే దేవుని స్తుతించడం వాళ్ళ ఓన్ వర్డ్స్లో. ఈ సిస్టర్ ఎప్పుడు ఒకలాంటి బాధతో ఎప్పుడు ప్రార్థన చేస్తుంటుంది. నాకు అప్పటి వరకు దేవుడు అంటే మా తండ్రి చిన్నప్పుడు చనిపోయాడు, ఐ రైజ్డ్ ఇన్ ఏ వెరీ డిఫరెంట్ వే, బట్ ఐ నెవర్ హ్యాడ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఆల్వేస్ క్రయింగ్. దేవుని దగ్గర ఎప్పుడు ఏడ్చుకుని తక్కువ, ఇప్పుడు నా సంతోషంతో ఎక్కువ ఉండేవాడిని, ఎక్కువ సంతోషం దేవుని సంతోషమైన పాటలు పాడడం, ఎంకరేజింగ్ పాటలు పాడడం, ఎంకరేజింగ్ పాటలు వినడం చేస్తుండేవాడిని. ఈ బాధకరమైన పాటలు ఉండేది కాదు. అయితే అప్పుడు ఆమె మాటలు ఆమె ప్రార్థన అలా వింటూ ఐ రోట్ ఎ సాంగ్ అప్పుడు ఆనందింతునని. ఐ డోంట్ ఇఫ్ యూ హర్డ్ దట్ సాంగ్. యాక్చువల్ వర్డ్ నాకు వచ్చింది ఫస్ట్ ఏంటంటే, భయం ఎందుకు దిగులేందుకు దేవాది దేవుడు తోడు ఉండగా, హల్లెలూయా అంటూ ఆరాధింతును యేసుని సన్నిధిలో ధైర్యం ఉందని అని. అండ్ ఆనందింతును యేసుని సన్నిధిలో ఆనందింతును, గంతులేసేదన్ నాట్యం చేసేదని ఇది తర్వాత యాడ్ చేసాం, యేసుని సన్నిధిలో ఆనందింతును అంటూ. దెన్ నీతి లేని లోకంతో పని ఏమిటి, నీతి సూర్యుడైన యేసు ఉండగా, పరిశుద్ధుడంటూ పొగిడేదన్ యేసుని సన్నిధిలో పరవశించేదన్. ఈ పాట రాసేసాను బికాజ్ ఐ వాంటెడ్ టు థింక్ అబౌట్ I want to always be joyful, even though there's so many going on, why should we worry about it? But I didn't have the experience of really bayam. Endukante chinna pinchi appudu bayapadendi ledhu, okane talli single mother parenting aina kuda eppudu chadu vishayamlo gaani ekkada bayam ekku undedi kada naaku, ekkada padithe adiki vellipothundi vaani, kaani bayam ane experience ledhu. But raayadam aithe raasesanu, paadi chinna pillalato I used to teach Sunday school. So I got a huge bunch of kids to sing that song and it went well. But when I was sick, like last 2 years, 3 years, very aslu ankoni rithilo oka bhayankaram vyathadu bed pannapudu anni paatlu prajalandaru chaala mandi paatlu pampistundevaru naaku, vakyalu pampistundevaru, but idu asalu marchipoyani song, oka 5 ellu kritham rasina song adi marchipoyanu, but the words keep coming. ఆనందింతును ఆనందింతును యేసుని సన్నిధిలో ఆనందింతును అంటే భయం ఎందుకు దిగులేందుకు దేవాది దేవుడు తోడుండగా అంటే నాకు అనిపించింది, దేవుడు ఎన్నో సంవత్సరాల క్రితం ఈ పాట రాయించినప్పుడు నా గురించే రాయించాడు. నేను అనుకున్నాను నేను ఓకే ఐఎమ్ ట్రైన్ టు సమ్ వాట్ టెల్ టు సమ్ అదర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఇన్ ద చర్చ్, ఎందుకు వై ఆర్ యు వరీడ్ అబౌట్ ఇట్, బికాజ్ దేవుని తోడు మనం ఇఫ్ యు ఆర్ కన్సిడరింగ్ our God to be the God of gods, heavenly God, like a mighty God anukuntam kada, alante appudu enduku manam bayapadtamani appudu rasanu gaani. But a song, it is like a poking back to me, nanne malli shodhisthunattu nu enduku ra ee paata rasa kada, paata dwara nu nilchogalava, are you able to stand behind your song, and in type lo it really instigated me, worked with me, and really ga paata paadutu I was so strengthened. Asalu chinna pillalaku gurinchi chinna pillal toti edo sarada tune tho rasina paata naa kashtam unnappudu entho nannu aadarinchindi, chaala mandi brothers kuda alage chepparu.
So like experiences, when I think all your experiences, all the songs that you write, whether you write it for yourself, whether you write it for others, God will try to use them for your own purpose. Ultimately, they will make sure those words that you got from the God, if they're from the God, they will be useful for ministering you. అదొక పాట ఇంకో పాట అంటే ఈ చిన్న రెండు మూడు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. ఈ పాట ఒకసారి ప్లే చేసేనా కొంచెం ఆనందిస్తున్నా. అంటే మరి నేను అంటే కొంచెం టైం ఎక్కువ అయిపోతుంది కదా, ఇమ్ము కూడా ఉంటాడు కదా కొద్దిసేపు ఇద్దరు. అలానే ఓకే, అయితే ఇమ్ము మాట్లాడి ఒకసారి చరణం వేస్తాను. ఓకే ఓకే. జోష్ ఇప్పటి వరకు చెప్పిన సాక్ష్యం అంటే తనకి ఎప్పుడో దేవుడు ఇచ్చాడు ఆ పాట. అంటే ఒక ఆవిడ ఎప్పుడు ఏడుస్తున్నావు చూసాడు, అదే ఎప్పుడు ఏడుస్తుంది, ఎప్పుడు ఆనందించాలి కదా ప్రభు, ఆనందించుని మళ్ళా చెప్పుదని ఆనందించిన బైబుల్లో ఉంటాయి అని అనుకుంటూ ఆ తలంపుతో పాట రాశాడు. అయితే తను ఎప్పుడు ఏడుస్తూ ఉండే సోదరులకు వెళ్ళిపోయినప్పుడు ఆ పాట మళ్ళీ తనని తనతో మాట్లాడింది. ఆ పాటని మా బ్రదర్ ఇమ్మానుయేల్ గారు ఒకసారి పరిచయం చేస్తాను. హలో చెప్పండి ఇమ్మానుయేల్. అది ఈయన ఇమ్మానుయేల్ అంటే యాక్చువల్ గా జోష్కు తన తోడలుడు కాకముందే మాకు బాగా క్లోజ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ డాడీ మా డాడీ బాగా స్పిరిచువల్ గా కానీ ఇంకా ఏ విధంగా కానీ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ఆ విధంగా మా అన్నయ్య వీళ్ళింటికి వెళ్ళి ఎక్కువ ఇమ్మానుయేల్ వాళ్ళ అన్నయ్యలు ముగ్గురు ఇంకా ముగ్గురు ఉన్నారు, వాళ్ళతో కూడా బాగా క్లోజ్ గా ఉండేవాడు కాబట్టి ఆ విధంగా మాకు బాగా క్లోజ్. ఇక చెప్పాలంటే ఇమ్మానుయేల్ మ్యారేజ్ విషయంలో మేము చాలా వర్క్ చేసాం, నేను మా అన్నయ్య. ఆ విధంగా కూడా ఇమ్మానుయేల్ విషయంలో మేము కేర్ తీసుకున్నాం, బాధ్యత తీసుకున్నాం. ఆ విధంగా మా ఫ్యామిలీలోకి వచ్చాడు డాక్టర్ ఇమ్మానుయేల్. తను డాక్టరేట్ చేశారు, తర్వాత అగ్రికల్చరల్, అది మిగతా విషయాలు తను చెప్తారు ఒకసారి. ఎందుకంటే మనం వినే పాట ఆయన స్వరం ఉంది, ఆయనే ట్యూన్ చేశారు. ఆ ట్యూన్ జోష్ నీగా ఇమ్మానుయేల్ అది ఆనందించి ట్యూన్ అంటే నేను ఏంటంటే ప్రతిదానికి ట్యూన్ నేను ఒక కడతాను, అదొకటి చెప్దాం అనుకున్నాను. నేను ట్యూన్ కట్టింది ఓన్లీ టు ఫైండ్ ద లెంత్ అని, అక్షరాలు పొందిక కరెక్ట్ కుదిరిందా లేదా అని చూస్తుంటాను. బట్ ఇమ్మానుయేల్ ఆల్వేస్ ఎ వెరీ మెలోడియస్ వాయిస్, మెలోడియస్ ట్యూన్స్ కడుతుంటాడు. దట్ ఈస్ ద టాలెంట్ గాడ్ గేవ్ హిమ్. సో నా పాటలన్నింటికి ఒక మంచి ట్యూన్ కడుతుంటాడు ఇమ్మానుయేల్. నేను నా ట్యూన్ ఉన్నా కూడా అది మోర్ ఆఫ్ ఏ టెక్నికల్ ట్యూన్. ఓకే, ఎంత కరెక్ట్ లెంత్ సరిపోయిందా, ప్రాసెస్ సరిపోయిందా అని చూసుకోవడానికి. బట్ ఇమ్మానుయేల్ ఇస్ ద మోస్ట్ ఆఫ్ ద ఇమ్మానుయేల్ డస్ ఇట్. అయితే ఇప్పుడు నేను ప్లే చేయబోయే సాంగ్ ఇమ్మానుయేల్ పాడాడు, అది ఎలా ఎక్స్పీరియన్స్ మనతో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాడు. నేను డూ అంటే ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఆయన డాక్టర్ ఇమ్మానుయేల్ గారు. రైట్ ఇమ్మానుయేల్ ఇమ్ము రైట్ ఆ సాంగ్ యూట్యూబ్ లింక్ ఏందండి, యూట్యూబ్ లో ప్లే చేస్తారు? అవును, యూట్యూబ్ లో ప్లే చేస్తాను. ఓకే ఓకే. కాబట్టి మీరు జస్ట్ ఎలా ట్యూన్ చేశారు, అది ఎలా పాడారు, ఆ పాడేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ అంటే ఆ పాట మిమ్మల్ని స్పిరిచువల్ గా ఎలా బలపరిచింది? రైట్ రైట్. సో ప్రైజ్ లార్డ్ అండి అందరికి. సో ఇలాగ అందరినీ ఒక ప్లాట్ఫామ్ లో సమకూర్చినందుకు పాస్టర్ షాలే మిసల్ గారికి నిండు వందనాలు. ఇట్స్ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ యాక్చువల్లీ. అంటే పాట అనేది ఒక మాధ్యమం, హౌ టు కనెక్ట్ గాడ్, దట్స్ వాట్ ఐ ఫీల్. నేనేం ఆలోచిస్తానంటే మనం ఎట్లా ప్రార్థన చేస్తామో, ఎట్లా ఎదుటివారితో మాట్లాడతామో, దేవునితో సంభాషించడానికి పాటలు పాడడం అనేది ఒక మాధ్యమంలో నేను ఫీల్ అవుతాను. దట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. అంటే ఏదో కవిత్వం రాయడం, పోయం రాయడం కాదు, కానీ ఒకవేళ జాష్ గారు ఆనందింతును అని పాట రాసినప్పుడు ఒక ట్యూన్ చేసినప్పుడు అదే ఫ్రీక్వెన్సీతో మనం ట్యూన్ చేసుకోవాలి. అంటే ఒక లిరిసిస్ట్ ఎంత ప్యాషన్తో ఒక పాట రాస్తాయినా, ఎంత దాన్ని ఉద్రేకంతో ఆ భావోద్రేకాలతో రాస్తూ ఉంటారో, ఆ పాట ట్యూన్ చేసే వాళ్ళు కూడా అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ఆ ట్యూన్ చేసి పాడగలిగి ఉండాలన్నమాట. దట్స్ వాట్ ఐ ట్రైడ్. నేను ప్రతిసారి జాష్ గారు ఏ ఎనర్జీతో రాస్తూ ఉంటారో, అది ఏ సిచ్యువేషన్ తగ్గట్టు రాస్తూ ఉంటారో, ఆ టెంపో కూడా నేను మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఇప్పటికే మేము సుమారుగా ఒక 7 పాటలు చేసాం నేను జాష్ గారు కలిసి. సో ఆ పాటలో ఉన్న అర్థం కానీ ఆ పాటలో ఉన్న ఫీలింగ్ అని తీసుకొని ట్యూన్ చేయడం జరుగుతుంది. అది స్లోగా చేయాలా, ఫాస్ట్ గా చేయాలా, సూపర్ ఫాస్ట్ గా చేయాలా, ఒక్కొక్క అర్థంకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి దాన్ని బట్టి వి ట్రై టు మేక్ ఇట్ ఓవర్. సో ఈ పాట పాడినప్పుడెల్లా విన్నప్పుడెల్లా నాకు కూడా చాలా గూస్ బంప్స్ వస్తూ ఉంటే ఆనందించను ఆనందించను అనేది. ఒకసారి పాట మీరు ప్లే చేయండి ఫస్ట్ ఇయర్ విల్ సి. ఓకే, మనం అందరం మ్యూట్ చేసుకుందాం, ఎవరు మధ్యలో అన్మ్యూట్ చేయకండి.
మనకుండగా భయము ఎందుకు దిగులు ఎందుకు దేవాది దేవుని తోడు మనకుండగా అందరూ చప్పట్లు కొట్టుంటే అందరూ స్పాట్లైట్ చేద్దరు.
పాట అంతట్లో కల్పన గారు ఒక్కలే పాట బాగా ఎంజాయ్ చేసి అనిపించింది. ఓకే ఎనీవే ఓటెమనల్ ప్రైజ్ లార్డ్ అండి. సో పాట మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటాను. సో ఈ విధంగా జాష్ గారు ఎంతో ఆనందంగా తనకున్న సిచ్యువేషన్స్ ప్రకారంగా రాసి నాకు వాట్సాప్లో పెడతా ఉంటారు. వాట్సాప్లో పెట్టిన తర్వాత నేను నాకున్న కీబోర్డు లేకపోతే గిటార్ తీసుకొని ప్రార్థనలో పెట్టి దేవుడు అతనికి ఎంత ప్యాషన్ ఇచ్చాడో, దేవుడు అతనికి ఎంత భారం ఇచ్చాడో దాని తగ్గట్టుగా ఇక్కడ ట్యూన్ చేసి వెంటనే స్టూడియోకి వెళ్ళి రికార్డ్ చేయడం జరుగుతుంది. అంటే ఒకసారి పాట రాసిన తర్వాత దానికి స్వర కల్పన కలిపి దాన్ని మనం ట్యూన్ చేసి వెంటనే రికార్డ్ చేయడం వల్ల అది కంప్లీట్ అవుతుంది. దట్ ప్రాసెస్ ఈజ్ ఫినిష్ టిల్ దెన్. అంటే మనం పాటలు రాస్తాము, దాన్ని మళ్ళీ ట్యూనింగ్ చేయము, రికార్డింగ్ కూడా చేయము. దానివల్ల ఏమవుతుందంటే ఇట్ రిమైన్స్ ఆన్ ద పేపర్. మన లిరిక్స్ అన్ని పేపర్కే పరిమితం అయిపోతాయి. సో వీ హ్యావ్ టు ప్రే గాడ్ దట్ ఎవరైతే పాటలు రాస్తారో మీరే దానికి ట్యూనింగ్ చేసేటట్టుగా, ఆర్ యూ కెన్ ఫార్మ్ ఏ స్మాల్ టీమ్, ఒక చిన్న టీమ్గా. అంటే నేను జాష్ గారు ఇట్లా ఎలాగ మేము టీమ్గా ఫామ్ అయ్యామో, యూ కెన్ మేక్ ఎ టీమ్, స్పిరిచువల్ టీమ్, ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఒక టీమ్గా ఫామ్ అయ్యి. సో యూ హ్యావ్ టు కంప్లీట్ ద లూప్. ఈ ప్రాసెస్ని ఎంత త్వరగా, మేబీ ఇట్ మే టేక్ 1 month, 2 months ఆర్ 3 months, బట్ యూ హ్యావ్ టు ఫినిష్ ఇట్. అంటే అందరూ స్టూడియోకి వెళ్ళి రికార్డ్ చేయలేకపోవచ్చు, బట్ యూ కెన్ రికార్డ్ ఇట్ ఇన్ అండ్ కీప్ ఇట్ స్టోర్ ఇట్ ఇన్ యువర్ సెల్ ఫోన్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ హౌ యూ ఫినిష్ ద ప్రాసెస్. ఓకే జోష్, అగైన్ నేను అదొక పాయింట్ చెప్దాం అనుకుంటున్నా. ఐ ఫీల్ సో బ్లెస్డ్. నాకు షాలేం ఉన్నాడు, అంటే ఉన్నాడు అంటున్నాడు పాస్టర్ అన్నున్నాడు, అండ్ ఇమ్మాన్యుయల్ ఉన్నాడు. సో ఎనీ టైమ్ ఇఫ్ ఐ సెండ్ ద సాంగ్, వన్ ఆఫ్ ద మెయిన్ బెనిఫిట్స్ ఐ హ్యావ్ ఇస్ ద కరెక్షన్ అని, లేకపోతే ఒక వర్డ్ యాడ్ చేయాలనుకోండి. ఇప్పుడు ఇమ్మాన్యుయల్ పాడుతుంటాడు, ట్యూన్ పెడతాడు, జాష్ బ్రదర్ జాష్ ఇది ఈ వర్డ్ మనం ఇక్కడ యాడ్ చేయాలి అని. మీరు ఒకటి ఏంటంటే, ఇప్పుడు వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విత్ గోయింగ్ టు ప్రొఫెషనల్ సింగర్స్ ఈజ్ ప్రొఫెషనల్ సింగర్స్ మనం ఏ వర్డ్స్ ఇచ్చినా, ఒక ప్రొఫెషనల్ సింగర్ అంటే డెఫినేషన్ ఏంటంటే, ఎనీ సెట్ ఆఫ్ వర్డ్స్ దట్ యూ గివ్ దే విల్ బి ఏబుల్ టు మేక్ ఎ ట్యూన్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ దే విల్ సింగ్. అదొక మీకు మీ పిల్లల్ని మీరు మంచి గాయకులను చేయాలంటే మీరు అదొక ప్రాక్టీస్ చాలా చేయించాలి. వాళ్ళకి ఒక బంచ్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చేసి, ఒకటే దీనికి ఒక పాట పాడరా, పాట పాడించా ఒక ఒకటే అంటే ఆ పిల్ల బాబు పాప మీరు పాట పాడించండి అంటే, పాట పాడండి, ట్యూన్ కట్టండి అంటే, అలా డెవలప్ చేయడం అనేది ప్రొఫెషనల్ సింగింగ్. అది ఎలా అంటే అదొక ఏమేమి వర్డ్స్ ఇచ్చిన. బట్ ప్రాబ్లం ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనం ప్రొఫెషనల్ సింగర్కి వెళ్ళినప్పుడు మనల్ని మన వర్డ్స్ని దెర్ ఇస్ నో మన ఏంటంటే యాజ్ ఎ బ్రదర్ అండ్ సిస్టర్ వాట్ వీ హ్యావ్ ఇన్ గాడ్ ఈజ్ మనకి బ్రదర్ సిస్టర్ దేవుడు ఎందుకు ఇచ్చాడు, కమ్యూనిటీ దేవుడు ఇచ్చాడు అంటే ఒకరిని ఒకరిని సరిదిద్దుకొని ఒకరిని ఒకరిని ఎంకరేజ్ చేసుకొని అది పోతుంది. ఇప్పుడు నేను వర్డ్ ఇచ్చినప్పుడు ఆ వర్డ్ కరెక్ట్ వర్డ్ ఏంటి అని అన్న శాలం కరెక్ట్ చేస్తుంటాడు, లేకపోతే మీరు రాజేష్ బ్రదర్ని మీకు ఎన్ని మీ పాటలు అన్నిటి ఎన్నో కరెక్ట్ చేస్తున్నాడు కదా, అది మీరు మిస్ అవుతారు. ఇప్పుడు గో టు ప్రొఫెషనల్ సింగర్స్ అని ఒకసారి మీరు పాట రాసేసి, ఇఫ్ యు గో ఆన్ యువర్ ఓన్ టు ఫైండ్ దీస్ యూట్యూబ్ స్టార్స్ హూ ఆర్ బేసిక్లీ నాట్ బిలీవర్స్ but they're professional singers and then the musicians also professional musicians, what we are going to miss is whether that song is really glorifying the God, whether that song is really out of scripture, right? Whether that song is going against anedi aa correction anedi manaki miss ayipotham. So I that's the reason I feel blessed that I have Imu, I have Shalim, Anna, I have also our musicians are also like believers. So we have a team like that, and I do encourage you also, don't worry about YouTube views any salamandi chala time emodante we find some this one of those star singers, then automatically your YouTube views perigipothay because everybody was looking for those singers and those musicians. But don't worry, I feel like try to connect with the team, as Emmanuel chapter about team, believers team ayi manaku professional ga chesekaledu gani believers team ainaapudu మన వర్డ్స్ని వాళ్ళు కరెక్ట్ చేసి మనము మేక్ షూర్ దట్ వీఆర్ దే స్క్రిప్చర్ బేస్డ్. అండ్ నేను ఏదైనా కొత్త వర్డ్ యాడ్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా యూ డూ హ్యావ్ ఏ హోలీ స్పిరిట్ గైడెన్స్ దేర్, నాట్ హ్యూమన్ గైడెన్స్. నేను అది అబ్జర్వ్ చేశాను కూడా చాలా వరకు. అండ్ ఐ ఫీల్ ఆల్సో సో బ్లెస్డ్ ఇంటర్నెట్లో ఇప్పుడు
దిస్ ఇస్ ఆల్ బికేమ్ ఎ బిగ్ బిజినెస్ నా యూట్యూబ్ లో. అసలు మనం ఒక పాట రాసి మన ట్యూన్ లోనే వాళ్ళు పాడితే ఒక ప్రైస్, వాళ్ళ ట్యూన్ కడితే వేరొక ప్రైస్, ఆ ట్యూన్ ని వాళ్ళ ఒక వర్డ్ యాడ్ చేస్తే వేరొక ప్రైస్. ఇట్ బికేమ్ ఏ వెరీ బిగ్ బిజినెస్. బట్ ఐ వాంట్ అస్ టు బి ఆల్వేస్ కాషియస్, మన ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన టాలెంట్లని వ్యాపారం నుంచి కాదు. అంటే పీపుల్ మే యాడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇట్, సమ్టైమ్స్ దేర్ ఇస్ జెన్యూన్ బికాస్ లాట్ ఆఫ్ ద టైమ్స్ ఈ అడ్వర్టైజ్మెంట్సే వాళ్ళకి ఆ మినిస్ట్రీని సపోర్ట్ చేస్తే, సో దట్ దే డోంట్ నీడ్ టు ఆస్క్ మనీ టు అదర్స్. బట్ మేక్ ష్యూర్ వెన్ ఎవర్ వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ గ్లోరిఫైయింగ్ గాడ్. అది అందుకని అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ గ్లోరిఫైయింగ్ గాడ్. ఆ టీమ్ ఇన్ మీరు క్రిస్టియన్ బ్రదర్స్, క్రిస్టియన్ బిలీవర్స్, అంటే బిలీవర్స్ని పెట్టుకుంటే ఐ ఫీల్ ఇట్ ఈస్ మచ్ మోర్ ఎఫెక్టివ్ కంపేర్ టు లైక్ గోయింగ్ మన దగ్గర డబ్బులు ఉన్నాయి నేను డబ్బులు పెట్టి చేసేస్తాను అంటే కాకుండా జస్ట్ ఒక బిలీవర్స్ క్రాస్ చెక్ చేసుకుంటే మంచిది. ఓకే, మరి ఇప్పుడు ఇమ్మాన్యుయల్ కూడా లిరిక్ రైటరే, తను కాబట్టి ఇమ్మాన్యుయల్ ఎలాగ లిరిక్స్ రాస్తాడు, ఎలాగ ఇన్స్పిరేషన్ వస్తుంది, ఎలాగ తను ఆ పాటను ప్రెజెంట్ చేస్తాడు, తన ఎక్స్పీరియన్స్ చెప్తాడు, ఇమ్మాన్యుయల్ చెప్పిన సాంగ్ ని ఇప్పుడు మళ్ళీ నేను ప్లే చేస్తాను. ఓకే, ఓవర్ టు ఇమ్మాన్యుయల్. యా, ప్రైజ్ లార్డ్ బ్రదర్. సో చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ మ్యూజిక్ అంటే బాగా ఇష్టం బేసికల్గా. సో క్రిస్టియన్ మ్యూజిక్, క్రిస్టియన్ లీడింగ్, క్రిస్టియన్ చర్చ్లో కూడా ఈ క్వైర్లో ఉండి అందరు క్వైర్లో నిల్చొని పాడడం అనేది చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం నాకు. బట్ వాట్ హ్యాపెండ్ ఇస్ అది ఒక పాటలు వినేవాడిగా ఉండిపోయాను, కానీ ఇలా లిరిక్స్ రాయడం అనేది ఐ థింక్ ఇట్ హ్యాపెండ్ ఇన్ మై స్టడీ టైమ్స్. చదువుకున్న రోజుల్లో కొన్ని సిచ్యువేషన్స్ బేసిక్గా, అంటే కొన్ని ఛాలెంజెస్ ఎదుర్కొన్న సమయంలో బైబిల్ చదువుతూ ఉంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం ఆ ఎండింగ్ వచ్చేసరికి ఆకాశ పక్షులను చూపిస్తుంటాడు దేవుడు. ఇట్ ఆల్ టాక్స్ అబౌట్ ద ఫెయిత్. అప్పుడు ఒక చిన్న లైన్ రాసుకున్నాను, విశ్వాసం ఎక్కడ, విశ్వాసం ఎక్కడ, సంగమ నీ విశ్వాసం ఎక్కడ. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా లిరిక్స్ జర్నీ. ద జర్నీ ఆఫ్ మై స్టోరీ స్టార్టెడ్ లైక్ దాట్. ఇట్స్ సంథింగ్ లైక్ వెన్ యూ టాక్ టు గాడ్ అండ్ గాడ్ ఈస్ టాకింగ్ బ్యాక్ టు యూ. నేను ఎప్పుడు ఒక పెన్ పేపర్ కూర్చొని పాట రాయాలి అనుకుంటే మనం ఎప్పుడు రాయలేం. ఐ థింక్ దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్ ఆఫ్ ఏ లిరిసిస్ట్. ఓ పెన్ పేపర్ కూర్చొని ఆ పెన్ పేపర్ పెట్టుకొని ఈరోజు పాట రాద్దాం అనుకుంటే ఇట్ నెవర్ హ్యాపెన్ యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ గోల్స్. నేను అనుకుంటానంటే దేవుడు ఒక ఎక్స్పీరియన్స్ ద్వారా నడిపిస్తూ ఉంటాడు, ఒక సిచ్యువేషన్ ద్వారా నడిపిస్తూ ఉంటాడు. ఆ సిచ్యువేషన్ పరంగా మనం దేవుని దగ్గర గోజాడాలి. గాడ్ విల్ షో యూ సమ్ వర్సెస్ ఇన్ ద బైబిల్, ఆ బైబిల్ వర్సెస్ తగ్గట్టుగా వీ నీడ్ టు అగైన్ సిట్. ఫస్ట్ రెండు లైన్స్ కి కనీసం నెల రోజులు పడుతుంది, అంతేనా జోష్ గారు? అంటే ఇట్ ఆల్ గోస్ బై కాన్సెప్ట్. మన క్రిస్టియన్ లిరిక్స్ రాసినప్పుడు ఏమవుతుందంటే, ఒక పాట రాసినప్పుడు ఆ ఫస్ట్ సాంగ్ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ కావచ్చు, సెకండ్ కావచ్చు, కరెంట్ సాంగ్ అయితే అవ్వచ్చు, ఫస్ట్ రెండు లైన్లు రాయడానికి సుమారుగా నెల రోజులు పడుతుంది. విశ్వాసం ఎక్కడ, విశ్వాసం ఎక్కడ, సంగమ విశ్వాసం ఎక్కడ, ఆకాశ పక్షులను చూడము. అండ్ ఇట్ ఆల్ నౌ యూ నీడ్ టు టేక్ ద బేసిక్ ఇన్స్పిరేషన్ ఈజ్ నంబర్ వన్ ద బైబిల్ ఇట్ సెల్ఫ్ నంబర్ వన్, అండ్ సెకండ్ ఈజ్ ది సిచ్యువేషన్స్ వాట్ గాడ్ ఈస్ లీడింగ్ త్రూ అస్. మనం వెళ్తున్న సందర్భాన్ని బట్టి దేవుడు మనకు ఒక ఆలోచన ఇస్తాడు, ఆ ఆలోచన తీసుకుని మళ్ళీ ప్రార్థనలో పెట్టి దేవుడు ఒక మంచి పదాలను ఇస్తాడు. ఆ ఆలోచనలను పదాలని మన సిచ్యువేషన్స్, ఈ మూడు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు ఇస్తున్న సందర్భం, దేవుడు ఇస్తున్న ఆ యొక్క బాధ కావచ్చు, శ్రమ కావచ్చు, శోధన కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక భయాన్ని జయించే సన్నివేశం కావచ్చు, లేకపోతే గొలియాతుని ఎదుర్కొనే సమస్యలు కావచ్చు, ఆఫీస్లో ఎదుర్కొనే సమస్యలు కావచ్చు. ద సిచ్యువేషన్ విల్ టేక్ యూ టు రైట్ వర్డ్స్. మనం వెళ్ళి మళ్ళీ దేవుణ్ణి అడగాలి, ప్రార్థనలో కూర్చోవాలి. ఇట్స్ ఆల్ హ్యాపన్స్ ఇన్ ప్రాసెస్. ఒక సందర్భాన్ని మీకు చెప్తాను. ఒక పాట రాశాను నేను, సాగద్దని ఇస్తా అని. ఆ పరిస్థితి ఏంటంటే, నన్ను ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, పార్వతీపురం కుర్పం అనే ఏరియాలో. అక్కడ మోటార్ బైక్ తీసుకొని ఆ ఘాటి ఏరియాలో వెళ్తున్నాను, చిన్నగా పెద్ద ఘాటిగా చిన్న ఘాటి. ఆ మోటార్ బైక్ తీసుకొని నెమ్మదిగా వెళ్తూ ఉంటే ఆ డ్రైవింగ్, ఆ అరగంట డ్రైవింగ్లో రోజు వెళ్తున్నప్పుడు
దేవుడు మంచి ఆలోచన ఇచ్చాడు, సాగిద్దని యేసుతో గురిని యుద్ధకే సాగిద్దని, సాగిద్దని యేసుతో గురిని యుద్ధకే సాగిద్దని, సిలువ మార్గం ఇరుకు మార్గం అలయక నే సాగిదని, అలయక నే సాగిదని. మనం వెళ్తున్న మార్గం అదొక సిలువ మార్గం, మనం వెళ్తున్న మార్గం అదొక ఇరుకు మార్గం. అంటే యేసుప్రభువు ఆ కొండ మీద చెప్పిన ప్రసంగం అంతట్లో మనం చూసుకుంటే ఆ సిలువ మార్గం ఇరుకు మార్గం అనేది కాన్సెప్ట్ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ జర్నీ, స్పిరిచువల్ జర్నీ. ఎంత ఇరుగ్గా ఉంటుందో, దేవుడు మనల్ని ఇరుక్కుండా తీసుకెళ్తూ ఉంటాడు మన సిచ్యువేషన్స్ బట్టి. తర్వాత నేనేమనుకుంటానంటే మనం రోజు బైబిల్ చదువుతూ ఉంటే మన బ్రెయిన్ విల్ స్టోర్ లాట్ ఆఫ్ బైబిల్ ట్రూత్స్ అండ్ బైబిల్ వర్డ్స్. దేవుని యొక్క వాక్యం మన బ్రెయిన్లో ఎప్పుడు ఉంటుంది, అది సందర్భం బట్టి ఆ యొక్క పాటలో దేవుడే సమకూరుస్తూ ఉంటాడు అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ లింకింగ్ ఆల్ ద వర్డ్స్. ఇప్పుడు సాగదని యేసుతో పాట రాసినప్పుడు ఆ సిలువ మార్గం గురించి దేవుడు చూపించాడు, ఇరుకు మార్గం ఒక పదం దేవుడు ఇచ్చాడు, ఆ గురి ఎద్దుకే సాగాలనే దేవుడు ఇచ్చాడు, ఆ గాఢంధకారపు లోయలో నేను సంచరించాను, ఏ అపాయానికి భయపడను, ధైర్యముగా నేను సాగదను. సో నేను సాగినప్పుడు దేవుడు నాకు ధైర్యం ఇవ్వాలి. సో ఇట్ ఆల్ అబౌట్ హౌ యూ టాకింగ్ టు గాడ్. మనం దేవునితో ఎలా మాట్లాడుతున్నాము అనే దాన్ని బట్టి మనం దేవునితో మాట్లాడుకునే వాడుక భాషలోనే దేవుడు కొన్ని మన మంచి పదాలు ఇస్తాడు. దట్స్ వెరీ సింపుల్ అండ్ స్వీట్ లిరిక్స్ వాట్ గాడ్ విల్ గివ్ అస్. దేవుడు ఇస్తాడు మనకి. అంటే సాహిత్యం అనేది పక్కన పెడితే, ఇప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉన్న సాహిత్యం అంతా పక్కన పెడితే, ఈ జనరేషన్లో ఉన్న కుర్రాలు కానీ ఈ జనరేషన్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు ఇటువంటి పాటలే ఇష్టపడతారు. స్వీట్గా ఉండాలి, షార్ట్గా ఉండాలి, చక్కగా దేవుడికి ఆదరణ ఉండాలి. ఓకే, కొంతమందికి దేవుడు గిఫ్ట్ ఇస్తాడు, జాష్ గారికి, శాలేమన్నయ్య గారికి సాహిత్యం, దట్స్ గిఫ్టెడ్ పీపుల్, దాన్ని మనం ఏమనకూడదు. బట్ బైబిల్ అనేది దట్ ఇస్ అ స్టోర్ హౌస్ ఆఫ్ ఆల్ ది పోయిట్రీ. దేవుడు ఆ పోయిట్రీ అనేది బైబిల్లో పెట్టి ఉంచాడు. ఆ పోయిట్రీని మనం వాడుకొని మనకున్న సందర్భాన్ని బట్టి, మనకున్న పరిస్థితులు బట్టి వాటిని ఆ పరిస్థితులు అనుకూలంగా మనం వాటిని రాస్తూ పోవాలన్నమాట. సో సాగితని ఏస్తో అనేది ఒక మంచి పాట రాయడం జరిగింది. తర్వాత ఒకసారి నేను ఆఫీస్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు మా మిస్సెస్ కూడా ఆఫీస్కి వెళ్తారు, మా ఇద్దరు పిల్లలు మమ్మల్ని గట్టిగా పట్టుకుంటారు చిన్నప్పుడు, చిన్న అంటే బాగా ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ టైంలో. అంటే ఒక బిడ్డకి ఒక తల్లికి ఉన్న సంబంధం అనే దాన్ని బట్టి కన్న తల్లి అన్న పాట ఆడడం జరిగింది. అప్పుడు ఒక ఇది ఎప్పుడంటే 2011-2012 జరిగిన సన్నివేశం అనమాట, ఆల్మోస్ట్ 9 ఇయర్స్ బ్యాక్. సో కన్న తల్లి చంటి బిడ్డన మరుచున, వారైనా మరుచురు కానీ నేను నిన్ను మరువను. సో చిన్న కాన్సెప్ట్ అది. అంటే అదేంటి, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి మన లైఫ్లో, నిజ జీవితాల్లో చిన్న చిన్న ఘటనలు జరుగుతూ ఉంటే ఆ ఘటనలు పట్టుకొని మనం బైబిల్లో వెతికి దాని రిలేటెడ్ వర్డ్స్ అన్ని మనం దాని లింక్ లాగా ఏర్పరచుకొని ఒక చిన్న 3 చరణాలు 2 చరణాలు పాట రాసుకుని పెట్టుకోవాలన్నమాట. సో కన్న తల్లి వారైనా మరుతుగా నేను నిన్ను మరువను అనే పాట రాయడం జరిగింది. అది రికార్డ్ కూడా చేశాము, అది యూట్యూబ్లో గలిసిన మినిస్ట్రీస్ ఉన్నది. ఎప్పుడైనా శాలం గారు ఈ పాట పెడతారా, కన్న తల్లి అనే పాట? ఇప్పుడు పెడతా. సో ఇది చెప్పడం ఏంటంటే, దేవుడు మనకి చూపిస్తూ ఉంటాడు ప్రేమ గురించి, క్షమాపణ గురించి.
ఓకే ఓవర్ టు మ్యానల్ యా సో అందరికి నచ్చిందండి యు ఆల్ లైక్ ది సాంగ్ అమెన్ సో దిస్ ఈస్ బేసికల్ స్మాల్ కాన్సెప్ట్ దేవుని ప్రేమ చిన్నపిల్లలు ఎలాగైతే తల్లిదండ్రుల చుట్టూ వెళ్తారో సాయంత్రం స్కూల్ నుంచి రాగానో ఆఫీస్ నుంచి రాగానో దేవుడు మనం చూపిస్తాడు గాడ్ విల్ షో అస్ ఎస్ తల్లిదండ్రులుగా మనం ఎంత ప్రేమ చూపిస్తే మన పరమ తండ్రి మన సృష్టికర్త మన కోసం భూలోకానికి దిగి వచ్చిన ఏసయ్య మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు దెన్ వి ట్రై టు లింక్ అప్ ఆల్ ది ఇంపార్టెంట్ మెసేజెస్ ఇన్ ద బైబుల్ బైబిల్లో ఉన్న ఇంపార్టెంట్ మెసేజ్ దావీదు కీర్తనలు కావచ్చు యెషయా కావచ్చు సామెతలు కావచ్చు యు ట్రై టు లింక్ లేకపోతే యు కెన్ టేక్ అప్ సమ్ గుడ్ వర్సెస్ ఇన్ ది న్యూ టెస్టమెంట్ నాలుగు సువార్తలు తీసుకోవచ్చు యు టేక్ అప్ అండ్ మేక్ అ బ్యూటిఫుల్ మెసేజ్ ఒక మెసేజ్ రాసుకున్న తర్వాత దాన్ని ఇట్ ఇటు యు ట్రై టు మేక్ ఇట్ స్మాల్ కన్స్ట్రక్టివ్గా మనం చిన్న 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 చిన్నగా వచనాలుగా రాసుకొని ఫ్రేమ్ చేసుకొని దేవుడు మీకు ట్యూన్ ఇచ్చే తలాంత్ ఇచ్చినట్లయితే ఒకవేళ దేవుడు మీకు ట్యూన్ ఇచ్చే తలాంత్ ఇచ్చినట్లయితే ఆ ట్యూన్ ప్రకారంగా నెమ్మదిగా స్టాన్జా వన్ ఆ స్టాన్జాకి రెండు చరణాలు ఉండాలి ఐ మీన్ రెండు లైన్లు ఉండాలా నాలుగు లైన్లు ఉండాలా చాలా చాలా వరకు మనకి కన్ఫ్యూజ్ అవుతుంటాం ఒక పాట రాసినప్పుడు ఒక చరణంలో ఎన్ని లైన్లు ఉండాలి అండ్ హౌ మెనీ లైన్స్ హౌ మెనీ వర్డ్స్ షుడ్ బి దేర్ ఇన్ ఎ పర్టికులర్ లైన్ ఆ ఒక లైన్లో రెండు మూడు పదాలు ఉండాలా నాలుగైదు పదాలు ఉండాలా సో ఎక్కువ వెళ్ళిపోతుంటే ట్యూన్ కట్టడానికి కొంచెం ఇబ్బందిగా అవుతుంది సో వర్డ్ షుడ్ బి స్మాలర్ పదాలు చిన్నగా ఉండాలి ఈజీగా నోట్లో పలికేటట్టు ఉండాలి అండ్ సింపుల్గా ఉంటే మనం ట్యూన్ చేసినప్పుడు చేసినప్పుడు కూడా మెలోడియస్గా వస్తుంది అనమాట సపోజ్ మన లెంత్ ఆఫ్ ది లైన్ బాగా ఎక్కువైపోయింది అనుకోండి నాలుగు ఐదు పది పదాలు వచ్చేసాయి అనుకోండి ఒక లైన్లో అది ఎవరు ట్యూన్ చేయలేదు ఆ పాటని ఏమండి సో యూ వాంట్ ఇట్ టు బి మోర్ మెలోడియస్ వారైనా మరుతలేముగా నేను మరువను సో ఇట్ ఇస్ వెరీ స్మాల్ లైన్ చిన్న లైన్ రెండిటిగా మనం చేసుకుంటే ఒక మూడు చరణాలు రెండు చరణాలతో మనం పాట ముగించేయచ్చు ఒకవేళ మనం దాన్ని స్టూడియోలో తీసుకెళ్ళి చేస్తే మూడు చరణాలకి కనీసం 7 నుంచి 9 నిమిషాలు పడుతుందండి సో ఈ రోజుల్లో 7 నిమిషాలు 9 నిమిషాలు వినే ఓపిక నాకు తెలిసి ఎవరు ఉండదు యూట్యూబ్లో యూట్యూబే కావచ్చు చర్చ్లో కావచ్చు పాస్టర్ ఏమో నీకు 2 నిమిషాలు ఇస్తా అంటారు 2 నిమిషాలు ఎవరు పాట ఫినిష్ చేయలేరు సో మూడు చరణాలు చేసినా మూడు ఒక్కొక్క చరణాల్లో రెండు రెండు లైన్లు లేకపోతే నాలుగు లైన్లు బికాస్ ట్యూన్ చేసినప్పుడు ఒక లైన్ని ఒక ట్యూనే కడతాము లేదా మూడు రకాల ట్యూన్లు మనం చేసుకోవచ్చు సో ట్యూనింగ్ ఎబిలిటీ బట్టి పాట యొక్క లెంత్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట సో యూ కెన్ గో ఫర్ 2, 4, or 6 మీకు అర్థం కదండి 2+2 = 4, 4+2 అంటే రెండు లైన్కి ఒక ట్యూన్ కడతాము తర్వాత రెండు లైన్లు ఇంకో ట్యూన్ కడతాము మళ్ళీ ఇంకా రెండు లైన్లు ఇంకో ట్యూన్ కడతాము సో వీ హ్యావ్ 3 different kinds of tunes ఫర్ 6 lines సో రాసుకున్నప్పుడు అలా అరేంజ్ చేసుకోవాలన్నమాట పాట రాస్తున్నప్పుడు ఒక చరణంకి ఎన్ని లైన్లు ఉంటాయి ఒక లైన్కి ఎన్ని పదాలు ఉంటాయి బికాజ్ ఆ మెలోడియస్గా రావాలంటే మనకి లైన్స్ తక్కువ ఉండాలి పదాలు తక్కువ ఉండాలి షార్ట్గా సింపుల్గా ఉండాలి ఉదాహరణకి నడిపించు నావా ఎన్ని ఉన్నాయండి నడిపించు నావా మూడే ఉన్నాయి బట్ యావత్ తెలుగు ప్రపంచానికి ఇట్ ఈస్ అ హిట్ సాంగ్ అంతే కదండి నడిపించునావా నడి సంద్రమున దేవా ఎన్ని వచ్చాయి మళ్ళీ మూడే వచ్చాయి సో ట్యూన్ ఈస్ గోయింగ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది సాంగ్ లెంత్ అంటే లెంత్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఎక్కడ ఆపాలి మనం ఎక్కడ కట్ చేయాలి మనకి దేవుడు ఇచ్చారని చెప్పేసి అలా లాసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి దానికి ఎవరు ట్యూన్ చేయలేదు మెలడీ కూడా రాదు పరమ జీవము నాకు నివా అంటే ఆ ట్యూన్ ఆఫ్ ది సాంగ్ డిపెండ్స్ అపాన్ ది లెంత్ ఆఫ్ ది వర్డ్ ఆ పదం యొక్క లెంత్ ఎంత రెస్ట్రిక్ట్ చేయాలంటే ఆ ట్యూన్ కి ఆ మెలడీ వచ్చినంత వరకు మనం పెట్టాలి ఆ లైన్ అనేది ఏమండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర క్రైస్తవ పాటలు ఉన్నాయనుకోండి అవన్నీ రాగాలి బేస్డ్ అన్ని కాలంబుల అంటే అవి రాగాలతో వెళ్తుంటాయి అది కట్ చేసి పాడతారు అనమాట కానీ మన ప్రజెంట్ కాంటెంపరీ ఇష్యూస్ లో మనం లైన్స్ ని చిన్నగా పెట్టుకొని ట్యూనింగ్ కి బికాజ్ అంత వేరియేషన్స్ కంపోజర్స్ ఇవ్వరండి ఈ రోజుల్లో మేము కూడా ఇప్పుడు చాలా సాంగ్స్ చేస్తున్నాం నేను జోష్ గారు అంటే ఒక సాంగ్ లో 6 లైన్లు ఉంటే 4 లైన్లు ఉంటే వేరియేషన్స్ ఎక్కువ చూపించాలి అంతే కదండి
మనం పాటల వేరియేషన్స్ ట్యూన్ లో వేరియేషన్స్ చూపించకపోతే జనాలు బోర్ ఎక్కేస్తుంది. దే విల్ నాట్ లిసన్ ఫర్ 9 మినిట్స్ ఆర్ 6 మినిట్స్ 10 మినిట్స్ ఆఫ్ ద సాంగ్. మనం పాట చేసినప్పుడు జనాల్ని కాన్సన్ట్రేటెడ్ గా ఉండాలంటే నంబర్ ఆఫ్ ట్యూన్స్ వేరియస్ వేరీడ్ ట్యూన్స్ మనం పెట్టాలంటే అది కొంచెం మనం దాని ప్రకారం డిజైన్ చేయాలి. సో ఇది వన్ ట్యూనింగ్ అండ్ సాంగ్ పార్ట్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దేవుడు, గాడ్ ఈస్ అ ట్రూ ఇన్స్పిరేషన్. దేవుడు ఇన్స్పిరేషన్ వల్ల మనకి ఇచ్చిన సందర్భాన్ని బట్టి అనుకూలంగా దేవుని యొక్క వాక్యాన్ని వెతికి దేవుడే రైట్ వర్డ్స్ ఇస్తాడు. రైట్ వర్డ్స్ ఇచ్చినప్పుడు సపోజ్ యువర్ గిఫ్టెడ్ పర్సన్, యువర్ గిఫ్టెడ్ పర్సన్ సో యూ కెన్ కీప్ యువర్ ఒరిజినల్ వర్డ్స్. ఏమండి లేదు, యు ఆర్ నాట్ సో గిఫ్టెడ్, దెన్ అడ్మిట్, మరి అడ్మిట్ దేవుడా ఐఎమ్ నాట్ గిఫ్టెడ్, షో మీ ద వర్డ్స్ ఇన్ బైబిల్, దేవుడా నీ వాక్యం నుంచి నాకు పదాలు చూపించు అంటే దేవుడు చూపిస్తాడు. సో మన మన మార్చి జూలైలో మేము ఒక రేపు పాట రిలీజ్ చేసాము, నీ రెక్కల చాటున దాగి ఉందును, అంటే ఇట్ వాస్ సో యాప్ట్. నీ రెక్కల చాటున ఈ పాట కూడా ఉంది మా వీడియోస్ లో, దాగి ఉందును నా ఆశ్రయ దుర్గమా నా విమోచక, ఇవన్నీ బైబిల్ నుంచి తీసిన పదాలే. కానీ ఆ సందర్భాల్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను నీకు ఒక కవచంలా ఉంటాను, నా రెక్కల కింద నీకు ఆశ్రయం ఇస్తాను. అంటే చిన్న కాన్సెప్ట్, ద కాన్సెప్ట్, ద హోల్ సాంగ్ గోస్ రివాల్వ్స్ అరౌండ్ ది ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క కాపుదల ఒక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ మీద బైబిల్లో ఎన్ని వచనాలు వస్తాయో అవన్నీ తీసుకొని మనం రాసుకొని ఒక మెసేజ్ లాగా 1 పేజ్ 2 పేజ్ రాసుకొని దాన్ని ఎడిట్ చేసుకుంటూ వెళ్తే దట్ విల్ బీ అ ప్రాపర్ కాంటెక్స్ట్ ఇన్ ది కాంటెక్స్ థీమ్. సో అలాగలాగా మొన్న రిలీజ్ చేసిన జయన్ జయం అనే పాట జాష్ గారు చాలా అద్భుతంగా రాశారు. జయం 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 అనే పాట రాసుకున్నారు ఆయన, దాన్ని పాట చేసి మేము కూడా యూట్యూబ్లో పెట్టడం జరిగింది. అంటే కాన్సెప్ట్ ఈస్ విక్టరీ ఆఫ్ జీసస్, దేవుని యొక్క జయం, దేవుడు ఏ విధంగా శాపాన్ని పాపాన్ని జయించాడో, మరణాన్ని జయించాడో, ఎలాగ తిరిగి లేచాడో, అటువంటి విజయాన్ని మనకి ఇస్తాడని చెప్పేసి ఆ జయం అనేది ఒక కాన్సెప్ట్, క్షమాపణ అనేది ఒక కాన్సెప్ట్, నిరీక్షణ అనేది ఒక కాన్సెప్ట్, దేవుని ప్రేమ అనేది ఒక కాన్సెప్ట్, మనం దేవునితో నడవాలి, సాగాలి, సాగిదని యేసుతో నడిపించున్నాను అదొక కాన్సెప్ట్. సో పాట రాసినప్పుడు ఒక కాన్సెప్ట్ బేస్డ్ గా వెళ్ళడం అనేది దేవుడు చూపిస్తాడు. అదే కాన్సెప్ట్ రాయాలా, దేవుని ప్రేమ, తల్లి ప్రేమ, లేక తండ్రి ప్రేమ ఎలా ఉండాలి అనేది. సో ఇది నాకున్న చిన్న అనుభవంతో మేము రాసుకున్న పాటలు ఇవన్నీ మేము రికార్డ్ చేసి వెంటనే ఒక 7 పాటలు మీకు 7 పాటలు రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టడం జరిగింది. మీకు సమయం ఉంటే గలిసన్ మినిస్ట్రీస్, గలిసన్ మినిస్ట్రీస్ అని మీరు యూట్యూబ్లో కొడితే మా పాటలన్నీ వస్తాయి. సో యూ కెన్ ప్లీజ్ రైట్ ఎస్ ఎస్ మాధవల్స్ లో చర్చ్ ఒకటి మన మా బావ అంటే మా మాయ గారి వల్ల ఆయన పేరు, ఆయనకి లాస్ట్ నేమ్ పాస్ట్ గారు ఎవరో పెట్టారు గలిసన్ అని, వాళ్ళ తాత గారు వాళ్ళ తాలూకా పేరు మిషనరీ పేరు అంకుల్ కి ఎవరు పెట్టమని, అంకుల్ వాళ్ళ ఫాదర్ పెట్టమన్నప్పుడు గలిసన్ అని పెట్టారు అంటే మనం చాలా ఇట్స్ గలిసన్ అని అంకుల్ మిడిల్ నేమ్ లాగా రాసుకోండి. ఇది రాసుకొని యూట్యూబ్ లో అది కొడితే మొత్తం జోష్ అండ్ ఇమానుయల్ కలిపి చేసిన ఆ 7 పాటలు ఉంటాయి. ఇంకోటి క్రిస్మస్ సాంగ్ కూడా ఉందా జోష్ అందులో, లేకపోతే నాదాండి అదే గెలిసిన మినిస్ట్రీ దీంట్లో ఉంటది ఒకటి మన అదొక పాట. ఇంకొక 2 ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తాను. సో ఐ థింక్ ఐఎమ్ ట్రైన్ టు షేర్ సమ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ హౌ గాడ్ ఇన్స్పైర్స్. ఒక పాట నేను ఎలాగే నాకు ఒకసారి నాకు ఏదో డయాగ్నోస్ అయినప్పుడు ఇట్ వాజ్ ఎ డెవాస్టేటింగ్ సిచ్యువేషన్. అసలు అసలు ఎప్పుడు అర్థం కాంది ఎందుకు దేవుడు ఎలాగ ఇచ్చాడు అనేది, బికాజ్ ఇప్పుడు చెప్పాను కదా ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను, దేవుడిలోనే ఉంటాను, దేవుడు ఎందుకు వెళ్ళి ఇచ్చాడు అనేది ఒకలాంటి భయం, ఒకలాంటి ఇది ఎప్పుడు లేని ఫీలింగ్. ఎందుకంటే నేను ఎప్పుడు చిన్నప్పుడు కూడా మా ఫాదర్ నాకు ఎప్పుడు 2 ఏళ్ళప్పుడు చనిపోయారు అనుకుంటా, బట్ ఐ నెవర్, ఎందుకంటే మేమందరం కంబైన్ ఫ్యామిలీ కూడా శాలేం అన్నా మేమందరం ఒకే ఇంట్లో పెరిగాం కాబట్టి వీ నెవర్ ఫెల్ట్ ఎనీ ల్యాకింగ్, డబ్బులు కూడా లేవు అని ఎప్పుడు మాకు లేదు. సో అలాంటిది ఒక్కసారి ఇలా అయిసరికి అలా దేవుడు ఎప్పుడు నడిపించాడు, అమెరికా పట్టుకొచ్చాడు, ఉద్యోగం చదివిచ్చాడు, అలాంటిది ఆరోగ్యం వచ్చరికల్లా
ఎవరో నాకు మన బ్రదర్ అయ్యా స్టీవెన్సన్ బ్రదర్ పాడిన పాట నడిపిస్తాడు నా దేవుడు పంపించాడు మాట వింటున్నా, బట్ నాకు అది కరెక్ట్గా కనెక్ట్ కావట్లేదు. ఎందుకంటే ద సిచ్యువేషన్ ఐఎమ్ గోయింగ్ త్రూ వాజ్ లైక్ సో డెవాస్టేటింగ్, సో మచ్ అది ఒక మరణం కోరలు అనే టైప్లో ఆ వర్డ్ ఇస్ లైక్ గోయింగ్ త్రూ. అలాంటప్పుడు ఐ రోట్ ఇస్ సాంగ్ ఇన్ ద సేమ్ లెంత్, సేమ్ ట్యూన్, సేమ్ వర్డ్, సేమ్ స్టైల్. బట్ ఆఫ్ కోర్స్ ఐ యూజ్ దట్ యాజ్ ఏ టైమింగ్ అని నా అంటే నేను పాడుకోవడానికి, బికాజ్ నేను పాడుకోవడానికి ఆ పాట పెట్టాను. ఆఫ్ కోర్స్ హిమ్ ప్రొటే పుట్టుకుద వండర్ఫుల్ ట్యూన్ ఫర్ ఇట్. అది అదొక సాంగ్, దాని ఎలా అంటే ఇట్స్ గోస్ ఇన్ సిమిలర్ లైన్స్, బట్ ఐ వాంట్ షేర్ ఇట్ సో దట్ మీకు కూడా అంటే మీరు కొన్నిసార్లు కాపీ చేశానని కానీ అలాగని కాకుండా, వెన్ యూ లిసన్ టు అదర్ పీపుల్స్ సాంగ్స్ హౌ గాడ్ స్పీక్స్ టు యువర్ ఓన్ అని టైప్లో, ఐ థింక్ దిస్ ఈస్ అ ఫైనల్ సాంగ్ అనుకుంటా. విడిపిస్తాడు నాయసుడు మరణపు లోయన నన్ను విడవడు, ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ శ్రమలోనే నడిపిస్తాడు అని కాకుండా విడిపిస్తాడు నాయసుడు. మనసు ఓడిపోయినను మను వాడిపోయిన, యాక్చువల్ గా సామ్ 70లో ఉంటది, ఈవెన్ మై ఫ్లెష్ ఆర్ మై హార్ట్ ఫెయిల్స్ అని ఉంటది. మనసు ఓడిపోయినను మను వాడిపోయినను అని నన్ను ఎత్తుకొని కాలికి, అంటే ఐ డోంట్ వాంట్ టు రియల్లీ అట్ దట్ టైమ్, అంటే న్యూస్ వినగానే ఐ డిడ్ంట్ వాంట్ టు యాక్సెప్ట్ ఇట్. నాకు దేవుడు రక్షిస్తాడు, దేవుడు రక్షిస్తాడు, దేవుడు నన్ను పట్టుకో నన్ను దీంట్లో తీసేస్తాడు అనే దీనిలో ఉన్నాను, కానీ ఇంకా నడిపిస్తాడు అనేది ఆఫ్కోర్స్ ఐ థింక్ బ్రదర్ రాసినప్పుడు అది ఏషియా 42లో రాసుంటాడు ఆ పాట. సో నాకు అది దేవుడు నన్ను రక్షిస్తాడు, దేవుడు నన్ను విడిపిస్తాడు అనే దాని మీదే ఉంది. అండ్ ఆల్సో బ్రదర్ కూడా అంటే బంధువులు మిత్రుల గురించి నిందల గురించి రాసినట్టున్నాడు అందులో, బట్ ఐ డింట్ హ్యావ్ టు I didn't have those experiences, but I was going through like a part alone that aashalanni kshanikamlo aviraipoyina, because that was the situation I was going through, all my desires, all my planning at a future ani pillala gurinchani elaga mem anni aadukunnam manavulu anukunnam ivanni ivanni everything it became like a poof ani oka aavirilaaga aipoyina, aashalanni kshanikamlo aviraipoyina, కంటి మీద కునికేమో కన్నీళ్ళు అయి పారిన, బికాజ్ ఎవ్రీ డే కుంటి ఇన్ స్లీప్ ఎవ్రీ డే నైట్ ఐ యూస్ టు గెట్ అప్ అండ్ దెన్ గెట్ అప్ అండ్ ప్రే ప్రే ప్రే, తన కౌగిటిలో హత్తుకొని నన్ను ప్రేమించి విడిపిస్తాడు నా యేసుడు అని ఒకసారి ఆ పాట పాడు. ఇంకో అదొక పాట ఇంకొక ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తాను. ఆ పాట ఒక చరణమును ఒక పల్లవి చరణము చేశాను ఎక్కువ పెట్టక, and I want to share these experiences so that you look for them, like when God puts those experiences, what inspired me, like sometimes these songs are not connecting with me, I want to write more strong. Let's we need
నా యేసుడు మరణపు లోయైనా నన్ను విడువడు. రైట్. Again, I mean, Gamani Chantara, almost similar words, same words, because I use that one as because I wanted to do more. I wanted to have more Adrana Devunda Ravalane. Those are the words that came. And of course, ఇమ్ము ట్యూన్ మంచిగా కడతాడు కాబట్టి మంచిగా పాడడం అదంతా ఒకసారి ఇమ్ము అన్నట్టు నేను అదే మరొకసారి స్ట్రెస్ చేస్తున్నా. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వీ ఫైండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ టు మేక్ ట్యూన్స్ టు సింగ్ యువర్ సాంగ్స్ బికాస్ దెన్ వీ కెన్ కనెక్ట్ దెన్ మనము నేను ఏ విధంగా రాయగలిగాను ఏ విధంగా రాశాడో అని ఆ బ్రదర్కి ఆ సిస్టర్కి కొంత ఐడియా ఉంటుంది. లేకపోతే ఇట్స్ వెరీ అంటే మన ఒక విధంగా అయితే మనం నాన్ బిలీవర్స్ పాడినా చేసినా మంచిదే అనిపిస్తుంది బికాజ్ దట్ ఈస్ ఆల్సో ఒక మినిస్ట్రీ. మనం ఆ విధంగానైనా కనీసం వాళ్ళు దేవుడి మాట పలుకుతున్నారు దేవుడి వాక్యం వింటున్నారు సంహౌ గాడ్ విల్ చేంజ్ దెమ్ అని కూడా ఉంటుంది. బట్ స్టిల్ ఐ ప్రిఫర్ ఇఫ్ యూ కెన్ కనెక్ట్ విత్ ఏ బిలీవర్స్ దట్ వుడ్ బి రియల్లీ హెల్ప్ఫుల్ బికాజ్ బ్రదర్స్ విల్ యాడ్ బ్రదర్స్ విల్ కరెక్ట్ బ్రదర్స్ విల్ హ్యావ్ ద సేమ్ frequency, same emotion that they can connect with you. Inkoka paata brother Emmanuel annapudu annaru chusaru sir konni sari manaku maata raadu asalu paata devudu vaakyam manaki tochadu. Because I used to get up in the morning like at 2 in the morning and sit in the closet and pray and pray and pray and devudu yaku asalu what is he talking, means deva why am I not able to listen to your, why am I not able to get any word from you ani okalanti prayer chesinappudu we didn't make that song, but that is one of the powerful songs at least for me. Aa song ela petanante nee maata na madilo pettavayya yesayya padavulato kaadayya hrudayamato paadukunta nee kan na kanneeru ninu cherinadanni na aavedana ninu taakinadanni daavid netlu cheekati guhalo odaachituvo ఆ మధుర మాట పెట్టవయ్యా నా మదిలో, నీ మాట నా మదిలో పెట్టవయ్యా యేసయ్యా పెద్దవులతో కాదయ్యా. నా కష్టములు నీకెరికేనని నా భయములు నీకు అర్థమగునని యోసేపు నెట్లు చెరలో ధైర్యపరిచితువో ఆ చల్లని మాట పెట్టవయ్యా నా మదిలో. అలాగే నా దీనత్వము నీకు అగుపడునని నా నిట్టూర్పులు ఆలకించావని జోబు నెట్లు గద్దించి నీవు బోధపరిచితువో ఆ ప్రేమ మాట పెట్టవయ్యా నా మదిలో. This one we didn't make the song, but that was my situation that time. Words undev kavu, but deva give me the words that how you talk to Job, give me the words that how you talk to Joseph, give me the words how you sustained inka Joseph ni Job ni and David ni, how you sustained David అని రాసుకున్నా. బట్ అదే అన్నాను నేను, మీరు గమనించిందంటే ఆల్ అవర్ సాంగ్స్ వెదర్ ఇట్ ఈస్ ఇమ్ము సాంగ్స్ ఆర్ మై సాంగ్స్ ద టాలెంట్ పోర్షన్ ఈజ్ వెరీ లెస్. ఇమ్ము కూడా అది అంటున్నాడు కదా టాలెంట్ తక్కువ. యాజ్ ఇమ్ము వాజ్ సేయింగ్ ఆల్ దిస్ టాలెంట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద బైబుల్ ఇట్ సెల్ఫ్. హీ వాజ్ జస్ట్ యూజింగ్ ద వర్డ్స్ ఫ్రమ్ బైబుల్. నా టాలెంట్ ఏం లేదు, జస్ట్ యూ ప్రే అండ్ ప్రే అండ్ ప్రే వాట్ యు ఆర్ ఫీలింగ్ ఆ ఎమోషన్ అసలు ఏం చేస్తే ఆ ఫీలింగ్, ఆ ఫీలింగ్ని ఒక వర్డ్స్లో పెట్టడం, దాన్ని అలా ఇంప్రూవ్ చేసుకోవడం, అది బ్రదర్స్ ఇస్తే బ్రదర్స్ షేర్ బ్రదర్స్ నాట్ ఎవ్రీ సాంగ్ ఈజ్ లైక్ ఒక్కసారి అన్ని వర్డ్స్ పర్ఫెక్ట్గా పడవు. ఎవరు మొన్న బ్రదర్ ఏఆర్ స్టీవెన్స్ అని అంటున్నప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళినంత వరకు రికార్డ్కి వెళ్ళినంత వరకు నేను ఇంకా వర్డ్స్ అడ్జస్ట్ చేస్తుంటే ఐ ఫెల్ట్ గుడ్. నేను అనుకున్నాను మేబీ నేను ప్రొఫెషనల్ కాదు కదా నేను, అందుకే నేను వర్డ్స్ గురించి తడబడుతున్నాను ఏమో అనిపిస్తుంది. కానీ బట్ as everybody goes through that, meer kuda eppudu discourage avakandi, but take help, take other brothers, say em antaru ani. Sometimes it is not only a word adjustment but also correction to the, make sure that it is according to the word of God, according to the Bible, according to the doctrine, not edo manaki words kudutunnay ani cheppi pettikanda brothers will correct it. Don't go to recording studios without getting your elders check with you, me pastors
మీ మీరు స్పిరిచువల్ గా బ్రదర్స్ అనుకున్న వాళ్ళు, సిస్టర్స్ అనుకున్న వాళ్ళని వాళ్ళకి ఒకసారి చెక్ చేయమని చెప్పండి. బికాస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, బికాస్ ఒకసారి సాంగ్ బయటకు వెళ్ళిన తర్వాత, బికాస్ దాట్ విల్ యూ డోంట్ ఈవెన్ రియలైజ్ ఇట్ హౌ ఇట్ విల్ కనెక్ట్ పీపుల్. నేను కొంత కొన్నిసార్లు నా పాటలు మా హిందూ ఫ్రెండ్స్ ఉంటారు కదా, కాలేజ్ ఫ్రెండ్స్, వాళ్ళకి ఇస్తుంటారు. బికాస్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్. ఒకసారి వాళ్ళు నాకు వెనక్కిస్తారు. నేను మొన్న ఆనందించు సాంగ్లో నీతి లేని లోకంతో ఉన్నొకటి, ప్రేమ లేని స్నేహంతో, స్నేహితులతో నీకెందుకు అన్నప్పుడు ఇమీడియట్గా నా ఫ్రెండ్స్ నాకు అంటే వాట్ యూ థింక్, మేమందరూ నీకు ఫ్రెండ్స్ కాదా, నేను ప్రేమించట్లేదా అని టైప్లో. బట్ స్పిరిచువల్గా నేను ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ ఫిజికల్ ఫ్రెండ్షిప్, ఫిజికల్ లవ్ వర్సెస్ స్పిరిచువల్ లవ్ అండ్ ఫిజికల్ స్పిరిచువల్ ఫ్రెండ్షిప్ అని. బట్ మేడం నేను చెప్పేది ఏంటంటే, మీరు పాట రాసి డోంట్ రష్ ఇన్ టు రిలీజింగ్ ఇట్ అవుట్ సైడ్ వితౌట్ కనెక్టింగ్ టు యువర్ బ్రదర్స్, యువర్ పాస్టర్స్, యువర్ ఎల్డర్స్. Because it is important that our words speak what Jesus really spoke, what Jesus really intended, wanted, what Bible says, right? We cannot be different than what Bible says. Because brother evaro konsala asalu ardham kada mana paata asalu maybe okke oka view untadi aa view evaro okalu. Because many times I listen to this testimony, some of these Hindu brothers, non Christian brothers, they were so much in depression, so much in stuff, and they go to YouTube and search some few words, depression ani edaina words search chesthe oka paata vachinattu aa paata valiki ento aadaram pondinattu adi popular paatlu kaavu evaro rasindi evaro ekkado paadindi asalu music lendi idi lendi alata paata valiki connect ainattu vallu devunni ento aadarinchabadinattu naaku kontamandi brothers chepparu alaga. So you don't know whom your song will touch. Yavariki mee paata aadristhado teliyadu kabatti aadarana matram devuni daggare vachinatlu mee paatlanni kuda make sure you they are checked with the pastors and elders and other stuff. Adi adavati cheptanu anukunna. Inkokati that is those are the things I want to share. Sometimes your experience is the biggest thing, and you have to be able to express that emotion in the paper. Meeku already talent undi unnadi kuda endukante ikkadiki vacharu. Everybody wrote song and vinnanu kada, everybody wrote a song, everybody made a tune, because that means you already have the talent built into you. It is that passion that means you're continuously looking into it, how I can how you, I mean, every time meer paata vinnappudu rayali, లేకపోతే ఒక పోయిట్రీ రాయాలి అనే ఆ ప్యాషన్, అండ్ దెన్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇన్స్పిరేషన్, అండ్ దాట్ ఇన్స్పిరేషన్ నేను అసలు నేను ఏమో మాట్లాడుకోలేదు, కానీ ఇద్దరం ఒకటే చెప్పాము. ఏమో అన్నాడు కదా, బైబుల్ ప్రార్థన చేయడం, బైబుల్ చదవడం, ద మోర్ యు స్పెండ్ ద మోర్ దట్ ఇన్స్పిరేషన్ విల్ కమ్. అండ్ నేను నాకు యాక్చువల్గా పర్సనల్గా అయితే అదే, ఎప్పుడు నేను పాట రాసింది లేదు, కానీ ద మోర్ ఐ స్పెండ్ విత్ గాడ్, ద మోర్ ఐ స్పెండ్ విత్ ప్రేయర్, ద మోర్ ఐ స్పెండ్ విత్ వర్షిప్, ఎప్పుడో మానిన పోయిట్రీ, ఎప్పుడో అసలు 10th క్లాస్లో రాసిన పోయిట్రీ, ఆ టాలెంట్ని దేవుడు వాంటెడ్ టు పుల్ ఇట్ అవుట్ అండ్ అండ్ మేక్ సమ్ సాంగ్స్ అవుట్ ఆఫ్ ఇట్. అదే అంత అది చెప్దాం కొంచెం. ఏమో ఎనీథింగ్ ఎల్స్? ఏమో ఓకే, ఏమో ఇంకేమైనా అంటే ఇలా జోష్ మాట్లాడుతుంటే ఇంకొక పాయింట్ మిగిలిపోయిందని వస్తుంది, ప్లీజ్ మైక్ మైక్ ఆన్ చేసుకున్నారా? ఓకే, అంటే చిన్నప్పటి నుంచి మనం చూస్తుంటాం రకరకాల పాటలు, సమ్మర్ అన్న కొన్ని దేవుణ్ణి స్తుతించే పాటలుంటాయి, దేవుణ్ణి ఆరాధించే పాటలుంటాయి, కొన్ని మనం ఆత్మ పరిశీలన చేసుకునే పాటలు ఉంటాయి, కొన్ని పశ్చాత్తాపంతో కూడిన పాటలుంటాయి. ఇప్పుడు దేవుని దగ్గరికి పాపాలను ఒప్పుకొని వెనక్కి వెళ్ళే, అంటే దేవుడు మనల్ని కొన్ని అగ్నిగుండం అన్న పరిస్థితిలో తీసుకెళ్తా ఉంటాడు. గాడ్ లీడ్ టు సమ్ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. అది ఎందుకు ఇచ్చాడు దేవుడిని పక్కన పెడితే, అటువంటి పరిస్థితుల్లో గాడ్ వాంట్స్ యూ టు రైట్ డౌన్. మనం రాయాలి, పెన్ తీసుకోవాలి, రాయాలి. మనకి నొప్పి తగిలింది, బాధ కలిగింది, ఎవరో అనకూడని మాట ఏదో అన్నారు, క్షమించాలి. దేవుడు ఎట్లా క్షమించాడు, మనం క్షమించాలి. సో ఎవరో మనకి మనం చేయని పనికి మన మీద నింద వేశారు,
అప్పుడు ఏం చేయాలి, బాధపడాలా బాధపడకూడదు రాయాలి. సో ఈ వర్క్షాప్ అంతా హౌ టు రైట్, హౌ టు రైట్ అనేది పాస్టర్ గారు చాలా ప్రయాసంతో, శాలం పాస్టర్ గారు హౌ టు రైట్ అని ఆయన బోధిస్తున్నారు, నేర్పిస్తున్నారు. అయితే హౌ టు రైట్ అనే దానికి ఫస్ట్ మూలం ఏంటంటే మన పరిస్థితులు, పరిస్థితులు అనేది నంబర్ వన్. దావీదు మహారాజు ఆ గొర్రెల్ని అలా తీసుకెళ్తా ఉంటాడు కొండల మీదకి, తీసుకెళ్తా ఉంటే దావీదు కీర్తన అంటా ఉంటాడు కీర్తనలో 23లో, యెహోవా నా కాపరి. అంటే జీవితకాలం అంతా మనం స్పెండ్ చేసిన అటువంటి లైన్ మనం రాయలేమేమో నాకు అనిపిస్తుంది, మీరు రాయొచ్చేమో అని నేనైతే రాయలేను. అటువంటి పవర్ఫుల్ వర్డ్, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, యెహోవా నా కాపరి, అంత ఎవరు రాయగలరా అంటే అది సాహిత్యంతో కూడింది కాదు. ఇట్స్ నాట్ అబౌట్ హౌ యూ రైట్ డౌన్, బట్ హౌ ఇట్ కమ్స్ ఫ్రమ్ యువర్ హార్ట్. మన హృదయాల నుంచి దేవుని పట్ల మనకుండే ఆ యొక్క ఆలోచన, దేవుని పట్ల మనకుండే ఆ యొక్క నమ్మకం, దేవుని పట్ల మనకుండే ఆ కాన్ఫిడెన్స్, దేవుని పట్ల మనకుండే, దేవునిలో ఉన్నప్పుడు మనకుండే ఆ ధైర్యం, ఆ ధైర్యాన్ని బట్టి మనం రాయాలి, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. సో ఇటువంటి ఒరిజినల్ లైన్స్, ఇటువంటి ఒరిజినల్ లైన్స్ రాయాలంటే మనం దేవుని మీద ఆధారపడితేనే వస్తాయి, సాహిత్యంతో రావు. సాహిత్యం మనకి తోడ్పడుతుంది, ఇట్ విల్ హెల్ప్ యూ ఎలాగా మనం, బట్ ఒరిజినల్ థాట్స్ రావాలంటే, ఒరిజినల్గా ఎవరైనా ఒకరు టచ్ అవ్వాలంటే దేవుని వాక్యంతో, గాడ్ హ్యాస్ టు, దేవుని యొక్క ఆ పరిశుద్ధాత్మ నడిపింపు అనేది మనకు ఉండాలి. అంతే, పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటే కానీ ఆ యొక్క అనాయింటింగ్, మనం అనాయింటింగ్ అంటాం కదా, పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటే కానీ ఆ యొక్క పదాలు రావడానికి మనకి కష్టం. అంటే చాలా పాటలు వింటుంటాము, జడియను బ్రదరను నా యేసు నాతో ఉండగా. సో ఇటువంటి పదాలు రావాలి అంటే, ఒక 100,000 మందికి టచ్ అవ్వాలంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని వాడుకోవాలి, మనల్ని దేవుడు పిండుతాడు, నలగొడతాడు, దేవుడు మనల్ని అటువంటి సమయాల్లో తీసుకెళ్తాడు. దేవుడు మనల్ని అటువంటి సమయాల్లో తీసుకెళ్ళినప్పుడే మనం అది రాయగలుగుతాం. ఏమండి, సో అనాయింటెడ్ పర్సన్ కెన్ బి ఎ గిఫ్టెడ్ రైటర్ అండ్ అనాయింటెడ్ సింగర్. దేవుని యొక్క పరిశుద్ధాత్మలో మనం సోకినప్పుడే ఇవన్నీ, దట్స్ ద ఫస్ట్ ప్రీ రిక్విజిట్. మనం దేవుని యొక్క సన్నిధిలో మోకాలుండి ప్రార్థనలు గడిపి పశ్చాత్తాపంతో మనం నిండుకొని మనం దేవుని యొక్క సన్నిధిలో గడిపినప్పుడే అక్కడి నుంచి ఇవన్నీ మొదలవుతాయి అన్నమాట. ఏమండి, సో ఓకే పాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చిన్న ఫీడ్బ్యాక్ తీసుకుందాం చివరిలో. ఆనంద్ గారు మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సార్ ప్రేలాడు సార్, జోష్ అన్నయ్యకి, ఇమానుయేల్ అన్నయ్యకి నా ప్రత్యేక వందనాలు సార్. అన్న, జోష్ అన్న, ఈరోజు మాతో మీరు ఇద్దరు కలిసి ముచ్చటించడం, ఇప్పటివరకు సింగిల్గా ముచ్చటించడం మేము చూసాము, ఈరోజు ఇద్దరు రచయిత ప్లస్ స్వరకల్పన చేసి పాడిన వాళ్ళని మేము ఈరోజు కలుసుకోవడం మా ధన్యత అన్న. మాకు మీరు చక్కగా మీ ఎక్స్పీరియన్స్ నుంచి ఇప్పటివరకు మేము చూసిన ఆకుమతి డానియల్ గారి కానివ్వండి, రావెల్ జోసెఫ్ గారు కానివ్వండి, లేకపోతే స్టీవెన్స్ అన్న కానివ్వండి, నిస్సీ జాన్ అన్న కానివ్వండి, అలాగా అందరూ కూడా సాహిత్యము దాని విలువలు పాటలు రాయడానికి ఏ విధంగా ఉపయోగపడతాయో కొన్ని పాయింట్లు చెప్పారు. నిన్న వచ్చిన అంశుమతి మేరీ అంటే దేవుని మీద ఆధారపడడం, దేవుని దగ్గర నుంచి ఏ విధంగా పొందుకోవడం, పాటకి ప్రాణము దేవుని వాక్యం అని చెప్పారు. ఈరోజు ఆ వాక్యాన్ని మనం అనుభవించినప్పుడు ఏ విధంగా అది పాటగా బయటకు వస్తుందో ఈరోజు మీరు ఇద్దరు కలిసి చెప్పారన్న. ఈ ఒక్క మాటతో ఎంత చక్కగా మాకు అందించారో, మేము అనుభవాల్లో నుంచి దేవుని మీద ఆధారపడినప్పుడు మన పరిస్థితులను దేవుడు ఎలా మార్చగలడో అది మీరు ఈ రోజు విడిపించే పాటల్లో నుంచి మీరు మాకు చాలా చక్కగా వివరించారన్న. అయితే ఈ నేను ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా షేర్ చేసుకోవాలన్న. మాకు ఈ ఇక్కడ అసలు మనకి కరోనా హడావిడి మొదలైన మార్చి 22వ తారీఖున నుండి ఒక 4-5 రోజులు, అంటే మేము జూమ్ మీటింగ్ స్టార్ట్ చేసేంత వరకు కూడా ఈ జూమ్ మీటింగ్లో ఇప్పుడున్న వారు కానివ్వండి, ముందు ఫ్యామిలీ ప్రేయర్లో అటెండ్ అయిన ఫ్యామిలీస్ కానివ్వండి బ్రదర్, అలాగే సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ అయిన మా కొలీగ్స్ టీచర్స్ కానివ్వండి, లేకపోతే సండే స్కూల్ పిల్లలు ఎల్డబ్ల్యూ కేజీటీ వారు నిర్వహిస్తున్న సండే స్కూల్ పిల్లలు కానివ్వండి, మ్యూజిక్ క్లాస్ మ్యూజిక్ నేర్చుకుంటున్న పిల్లలు కానీ, అరౌండ్ అందరూ కలిసి బ్రదర్ అరౌండ్ 100-150 మెంబర్స్ ఉంటారు, మినిమం 100 ఫ్యామిలీస్. ప్రతి ఫ్యామిలీ కూడా మేమందరం ఎంత సంతోషం బ్రదర్, కరోనా టైంలో
ఒక పక్కనే లోకం అంతా మా ఇంటి చుట్టూ కూడా అందరూ, మా ఇంటి చుట్టూనే కాదు ఈ ప్రపంచంలో అందరూ భయపడుతూ ఉన్న సమయంలో మీరు మాకు ఇచ్చిన ప్లాట్ఫామ్ బ్రదర్ జోష్ బ్రదర్ మీకు మరి ఒకసారి వందనాలు తెలియచేస్తానండి. మీరు ఇచ్చిన ప్లాట్ఫామ్ మేము పాస్టర్ గారు రెడీగా ఉండొచ్చు, మేము రెడీగా ఉండొచ్చు, శ్రోతలంగా విశ్వాసలంగా మేము ఎంత రెడీగా ఉన్నా మీరు ఇచ్చిన ఈ అకౌంట్ బ్రదర్ అసలు ఎన్ని ఆత్మల్ని పురికొల్పిందో, ఎన్ని ఆత్మల్ని అసలు నిలబెట్టిందో. పాస్టర్ గారు విరామం లేకుండా మీరు అకౌంట్ ఇచ్చి మీరు అక్కడ ఉన్నారేమో కానీ పాస్టర్ గారు ఇక్కడ నిద్ర పోవట్లేదండి. రెండింటి వరకు చేస్తూనే ఉంటారు బ్రదర్, రెండు గంటల వరకు అన్ని అప్లోడ్ చేసుకుంటూ వాటికి డిస్క్రిప్షన్ రాసుకుంటూ అంత ఇదిగా చేస్తున్నారు. మేమైతే ఎంత, నేను నా ఫ్యామిలీ, యెహోషువ చెప్పినట్లుగా నేను నా ఫ్యామిలీ ఈ ప్రార్థన ద్వారా, ఈ జూమ్ అకౌంట్ ద్వారా మేము ఎంత బలపడ్డామో, నాతో పాటు ఇక్కడ ఉన్న అమృతరాజ్ గారు, సద్గుణరావు గారు, తిమోతి గారు, ఇంకా ఎంత మంది ఉన్నారో మేము అందరం అండి ఎంత బలపడ్డామో, అది దేవాతి దేవుడు మా అందరి తరఫున నేను మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను బ్రదర్. దానితో పాటు మా ప్రార్థనలన్నీ మేము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని లేదండి, మీరు పిల్లల ప్రోగ్రామ్ కి ఒకసారి వచ్చి ఉన్నారు అప్పుడు మిమ్మల్ని నేను మొట్టమొదటిసారి చూసాను. ఆ రోజు నేను మనసులో నేను మీతో మాట్లాడలేదు కానీ నేను మీకు చాలా థ్యాంక్స్ చెప్పాను బ్రదర్, ఎందుకంటే ఇంత ధన్యత మాకు అవకాశాన్ని కల్పించారు. అసలు ఈ ప్లాట్ఫామ్ లేకపోతే మేము ఈ కరోనా టైంలో అసలు ఎంత మంది ఏ విధంగా మా హృదయ పరిస్థితులు ఉండేవో, మా భౌతికంగా కానీ స్పిరిచువల్ గా పాస్టర్ గారు మాకు వాక్యాన్ని అందిస్తే మీరు ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు బ్రదర్, అందుని బట్టి మీకు చాలా చాలా వందనాలు. అసలు ఇప్పుడు పాస్టర్ గారు నన్ను వదిలితే ఒక అరగంట సేపు ఈ 150-160 డేస్ ప్రోగ్రామ్ మొత్తాన్ని నేను పీపీటీ ఉందండి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ ముఖంలో మీకు చూపించి మరీ చెప్పగలను బ్రదర్. నేను పీపీటీ నా దగ్గర 100 డేస్ పైన పీపీటీ ఉన్నాయండి, అందరు ప్రతిరోజు జూమ్ మీటింగ్ లో అందరు గ్యాలరీ వ్యూ, ఆ విధంగా ఎంత ధన్యత ఎంత సంతోషం మాలో ఉంచారంటే అసలు థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. మరి అప్పటి పీపీటీ జోష్ మనం పోస్ట్ చేద్దాం. అలాగే సార్, నాకు మీరు పంపిస్తే నేను పంపిస్తాను. ఓకే, ఒక్కొక్కరు కూడా చిన్న చిన్న టైం అయిపోయింది అనుకోండి, అయినా సరే చిన్న చిన్న మాటలు చెప్పాలి. అమ్మ కల్పన గారు చెప్పండి అమ్మా. జోష్ ఒక పాట, జోష్ రాసిన పాట వేసాము, ఇమానుయల్ గారు వేసిన పాట, ఆ రెండు పాటల మీద ఆ పాడిన విధానం లేకపోతే ప్రెజెంటేషన్ విధానం మీకు ఏమనిపించిందో జస్ట్ చిన్న చిన్న మాటలు చెప్పేయండి అమ్మా. ప్రైజ్ లాడ్ బ్రదర్, ఇద్దరికి ప్రైజ్ లాడ్ బ్రదర్. జోష్ బ్రదర్ ని ఈరోజు నేను చూశాను, చాలా సంతోషంగా ఉంది. ప్రతిరోజు బ్రదర్ గురించి నేనైతే హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నానండి. ఒకసారి మా తమ్ముడిని అడిగితే జోష్ బ్రదర్ అని చెప్తున్నారు, ఎక్కడుంటారు అంటే షాలేమయ్య గారు వాళ్ళ బ్రదరు అమెరికాలో ఉంటారని చెప్తే, ఎస్ఐ అమెరికాలో ఉన్న జోష్ బ్రదర్ కి మంచి ఆరోగ్యం ఇవ్వండి, వారి కుటుంబాన్ని దీవించండి, మేము ఇట్టి విధంగా జూమ్ మీటింగ్ కి వెళ్తున్నామంటే ఆ బ్రదర్ ఎంతగానో సహాయం చేస్తారని చెప్తున్నాను. రెండు మాటలు దేవు ఎంతో చక్కగా తన బిడ్డల్ని మరుగుపరచుకుంటుంది, అవి పాడుచున్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. నేనైతే చాలా కన్నీటితో అంతరంగంగా దేవుని చాలా స్తుతించానండి. ఆ పాటలు ప్రతి ఒక్కరి హృదయంను తాకేటట్లు తాకినాయండి, ఇంకా ఎంతో మంది హృదయాల్ని ఆ పాటలు తాకి ఎంతో మంది ఆత్మీయంగా బలపడాలని ప్రార్థన చేస్తానండి. థ్యాంక్ యూ బ్రదర్స్ ఇద్దరికి, థ్యాంక్ యూ. అమృతరాజ్ గారు మీకు వినిపిస్తుందా, మాట్లాడగలరా? మైక్ ఆన్ చేసుకోండి, మైక్ ఆన్ చేసుకోండి. ఓకే రైట్, ఓకే సార్ మాట్లాడండి. మాట్లాడండి, హలో అండి చెప్పండి. ఎస్ వస్తుందండి, మాట్లాడండి మాట్లాడండి. జోషు బ్రదర్ గారు ఇచ్చినటువంటి సహకారానికి మనం ఎంతో కృతజ్ఞత భావం కలిగి ఉండాలి, అలా ఉండాలని ఆశ కలిగి ఉన్నాం. అదేవిధంగా ఇమ్మాన్యుయల్ బ్రదర్ కూడా, ఇమ్ము గారు కూడా, ఆయన ఇచ్చినటువంటి సలహా పాటని ఎంత సింపుల్గా మనం రాయొచ్చో, ఆ క్లూని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం చేసే విధానం నా హృదయానికి బాగా అత్తుకుంది, నేను చాలా సంతోషించాను. అయితే ఇప్పటి వరకు మన దీంట్లో జూమ్ ఇదిలో మనం చేసిన ప్రోగ్రామ్స్లో ఉన్నటువంటి కొన్ని
లెంగ్తీ లైన్స్ రాయడం అనేది ఎంత ఇబ్బందికరమో కూడా ఇమ్ము గారు చక్కగా చెప్పారు. అది కరెక్ట్ చేసుకోవడానికి కూడా నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను మనసారా. వారికి బ్రదర్స్ ఇద్దరు కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి శాల్యమయ్య గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మా సువర్ణ గారు వెళ్ళిపోయారంటే, సువర్ణ గారు, సువర్ణ శామ్యుల్ గారు, సువర్ణ శామ్యుల్ గారు. ప్రైస్ లార్డ్ పాస్టర్, ప్రైస్ లార్డ్ బ్రదర్స్. పాస్టర్ గారికి ఉన్న ప్రసవేదన ఎంత గొప్పదని ఇవాళ నాకు చాలా అర్థమైంది. ఇంతకాలం నాకు ఒక ఆలోచన ఉండేది, ఒక డౌట్ ఏంటంటే, ఎట్లా ఇన్ని రోజుల నుంచి పాస్టర్ గారు ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అనేది. సో ఇవాళతో నా డౌట్ అంతా క్లియర్ అయిపోయింది. సో దేవుడు ఈ విధంగా ఈ ప్రోగ్రామ్లన్నీ నడిపించడానికి ఇమానుయల్ గారిని తర్వాత జోష్ గారిని వాడుకుంటున్నారు అనమాట. సో చాలా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇమానుయల్ గారు రాసిన పాట నాకు కింగ్ డేవిడ్ ఏ విధంగా డాన్స్ ఆడాడో ఆ విధంగా డాన్స్ ఆడాలనిపించింది. ఆ పాట స్వరం విన్న తర్వాత అంత చక్కగా ఉంది. అసలు దేవుని యొక్క ఆత్మతో నింపబడి, నేను కల్పన గారిని కూడా చూస్తున్నాను, ఆమె కూడా అసలు దేవుని ఆత్మతో నింపబడి అసలు వదిలిపెడితే దేవుని కొరకే డాన్స్ చేసేదిలే అన్నట్లు అంత ఊపి వచ్చేసింది మాకు. తర్వాత మీరు సెకండ్ బ్రదర్ మీరు రాసిన పాట, ఆ పాట ఏంటంటే నాకు ఇక్కడ డీజేఎస్ గారు దినకరన్న ఆయన ఆయన వాయిస్ గుర్తొస్తుంది అంత. కానీ ఆ పాటలో కూడా చాలా మీనింగ్ ఉంది. మీరిద్దరు రాసిన పాటలు చాలా బాగున్నాయి. దేవుడు చక్కగా మిమ్మల్ని వాడుకుంటా ఉన్నాడు. పాటలు ఎట్లా రాయాలి అనేది అసలు అత్తిపండు తోలు తీసి ఇచ్చినట్లు చిన్నపిల్లలకి ఇచ్చినట్లు ఉంది. చాలా క్లియర్ గా చెప్పాడు. అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు ఈ విధంగా మమ్మల్ని టచ్ చేసిన దేవుడు ఇంకా అనేక మందిని వాడుకుంటారని నేను నమ్ముచున్నాను. సో థ్యాంక్స్ ఫర్ దట్. అమ్మ దేవునికి స్తోత్రం, జోష్ కి మేనల్కి వందనాలు. అంటే వీళ్ళకి స్తోత్రాలు చెప్పారు మీరు, దేవునికి స్తోత్రం. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. బాబు జోయల్ మాథ్యూస్ మొదటి నుంచి విన్నావు నాయన? జోయల్ మొదటి నుంచి ఉన్నావా? కొంచెం 5 to 10 minutes లేట్ గా జాయిన్ అయ్యా. చెప్పాయి ప్రైజ్ లార్డ్ అంకుల్. ఇలా దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. అసలు శాలేం ఇస్రాయల్ అంకుల్ గారు ఎలా చేస్తున్నారు ఇంతకాలం ఏంటి అని అనుకుంటుంటే, ఈరోజు తెలిసిన విషయం మీరు ఇలా తోడ్పడ్డారు అని. అంటే దేవుని పని శ్రద్ధగా చేసే వాళ్ళకి దేవుడు ఎలాగైనా సహాయం ఇస్తాడని మరొకసారి ఇలా తెలుసుకోవడం జరిగింది. మీరు రాసిన పాటే కానీ ఇమ్మాన్యుయల్ అన్న రాసిన పాటే కానీ నాకు చాలా సంతోషాన్ని కలిగించాయి. ప్రత్యేకించి ఇమ్మాన్యుయల్ అన్న రాసిన పాటల్లో ఒక కన్న తల్లి మర్చిపోతుందా అనే విషయాన్ని నాకు ఒక సందర్భం గుర్తొచ్చింది. ఒక వాట్సాప్లో కూడా వీడియో వచ్చింది. ఏంటంటే ఒక ఆవిడ ఫోన్ కాల్ మాట్లాడుకుంటూ తన బిడ్డనే ఆటోలో మర్చిపోయి బయటకు వచ్చేసింది. అది ఆటో డ్రైవర్ ఆమెని మేడం మేడం అని చెప్పి హిందీలో పిలుస్తున్నాడు, మీ బాబుని ఇలా మీరు మర్చిపోయారు అని. అంటే తల్లిదండ్రులు కూడా మర్చిపోయినా మన దేవుడు మర్చిపోవడం అనేది నన్ను ఎంతో తాకింది ఆ విషయం. ప్రత్యేకించి మన ఎదురుగా ఉండేటువంటి అనుభవాల చేత ఒకరు దుఃఖంలో ఉంటే దాన్ని మనం ఎలా తీసుకొని రాయాలని దానికి ఆనందింతును ఆనందింతును అని అందుకు చెప్పారు. ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుని స్తోత్రం. ఉన్నారా? ఆన్లైన్ లో ఉన్నారా? కూచిపూడి రాజేష్ గారు, హలో. ఓకే వివేక్, వివేక్ అని సర్దుకుంటా గారు. చెప్పండి, కూచిపూడి గారు లైన్ లో ఉండండి, అలా లైన్ లో ఉండండి. ఓకే సత్కుమార్ గారు చెప్పండి. చాలా థ్యాంక్స్ అండి, చక్కగా వివరించారు సార్ పాటలు. పాటలు రాయటం వెళ్ళాక దేవుని వాక్యంలో ఉండి ఎంత చిన్న చిన్న పదాలతో హృదయాన్ని టచ్ అయ్యే విధంగా ఎలాగ పాడాలి ఎలాగ రాయాలి అనేది చాలా స్పష్టంగా చెప్పాలి సార్. ఇంతవరకు జరగలేనటువంటి కార్యక్రమాలు అన్నింటిలో మీ సహాయం ఉన్నందుకు మీకు వెళ్ళి కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. సార్ ఇక మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరినీ దేవుడు ఆశీర్వదించాలని మరొకసారి కోరుకుంటూ చిన్న జోష్ గారికి జోష్ గారికి తెలియజేస్తున్నాను సార్. ఇమ్మాయిల్ గారు
ఇమ్మానుయేల్ గారికి ఎంబు గారికి వందనాలు తెలియజేస్తున్నాను సార్. ఓకే రైట్. వివేక్ ఏమైనా మాట్లాడతాడా? వివేక్ కూడా అందరికి వందలు అండి. పాస్టర్ గారికి అలాగే ఇమ్మానుయేల్ గారికి అలా జోస్ గారికి చాలా అమలుమైన విషయాలు చెప్పారండి. ఎందుకంటే పాట ఎలా రాయాలి, అలాగే పాట అనేది ఏ విధంగా వస్తుంది, ఏ విధమైన ప్రతి పరిస్థితుల్లో దేవుడు మనకి పాట అనేది ఇస్తాడు, ఆ పాట వల్ల ఎన్నిమంది ఆత్మలు ఎత్తబడతాయి, ఎన్నిమంది ఆత్మలు దేవుని మార్గంలో నడుస్తాయని వాళ్ళు చెప్పినందుకు వేలకొస్తారండి. అలాగే పాస్టర్ గారు చేసిన కృషికి కూడా వేలకొస్తారు. ఎందుకంటే ఆయన ప్రతి రోజు కూడా ఈ జూమ్ మీటింగ్ లో ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇదంతా కూడా కుటుంబ సభ్యులుగా జోస్ గారు, అలాగే ఎమ్మెల్యే గారు, అలాగే పాస్టర్ గారు వీళ్ళందరూ కూడా దేవుని మహాకృప చేస్తున్నందుకు వేలకొలుసుకొస్తానండి. ఈ చిన్న వందనండి, వందనండి. రాజేష్ కూచిపూడి, రాజేష్ కూచిపూడి మాట్లాడండి సార్. ఈ రోజు చాలా చక్కని ఆ పాట అనుభవం అంటే విడిపిస్తాడు అని బ్రదర్ ఆ యొక్క వెళుతున్న పరిస్థితుల్లో కూడా తన పరిస్థితికి అన్వయించుకుని రాసిన పాట నిజంగా చాలా మీనింగ్ఫుల్ గాను అది అసలు ఎంతో అంటే ఆ వివరించిన విధానం చాలా బాగా నచ్చిందండి. అంటే మన అనుభవాల నుంచి దేవుడు ఎలా మాటలు ఇచ్చి పాట రాయించుతారో అది నేను నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సార్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జొనాథన్. జొనాథన్ స్లోగా మాట్లాడు, జొనాథన్ కంగారు కంగారు మాట్లాడద్దు, స్లోగా ఒక్కొక్క లైన్ పలుకు, ఇంగ్లీష్ లో మాట్లాడచ్చు స్లోగా. వాట్ నానా సార్, వాట్ షుడ్ ఐ టెల్ సార్? ఓకే, వాట్స్ యువర్ ఫీడ్బ్యాక్? డిడ్ యు లిసన్ టు ద సాంగ్స్? Yes, I heard sir. Please, what is your response or feedback or what's your experience? Sir, the songs were great sir. Okay, let us see you Nana. Open your video. Sir, I am not able to open my video sir because of the data. No data. Yes sir. Okay, it's good. Right. సార్, నేను ఒక పాయింట్ చెప్తున్నాను. నా జోష్ అన్న, మీరు ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ లో నేను ఒక పాయింట్ మర్చిపోయాను. ఏంటంటే మీరు ఏర్పాటు చేసిన ఈ ప్లాట్ఫామ్ లో ఇదే లాక్డౌన్ లో పాస్టర్ గారు ఫస్ట్ డే వాక్యం March 25th వాక్యం, మంచి కాపరి మంచి పోషకుడు మాకు వాక్యాన్ని ఆ 23వ కీర్తన అందించినప్పుడు అన్న, ఆ రోజే దేవుడు నాకు మరలా తాకి ఒక మంచి పాట రాశాను అన్న. ఫస్ట్ 10 ఇయర్స్ తర్వాత మరలా మంచి పాట ఒకటి రాసి అది అన్న ఆ పాట మొదలైంది. ఈ లాక్డౌన్ లో ఒక 10-15 సాంగ్స్ రాసామన్నా, రాసిన ప్రతి సాంగ్ కూడా కొన్ని మినిమం ఒక 100 సార్లు లేకపోతే 120 సార్లు పాడేసి ఉంటావన్న ఈ ఈ ప్రేయర్ లోనే, ఈ జూమ్ మీటింగ్ లోనే మొదటి నుంచి రాసిన ఆ పాట అనేక. మరి ప్లస్ అప్పుడు ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారంగా దేశంలో కరోనా ఎఫెక్ట్ అయితే చాలా ప్రాబ్లం అవుతుందని పాస్టర్ గారు చెప్పిన వాక్యంలో నుంచి ఆ మాటలు తీసుకుని ప్రభువా దేశమును స్వస్థపరచమని దేశానికి స్వస్థత కోసం కూడా పాటలు రాసామన్న. ఇలాగ పాటలు రాసి ఇలా ఉన్నాం ఈ మేము. ఈ లిరిక్స్ వర్క్షాప్ స్టార్ట్ అవ్వగానే అన్న ఇంకో బ్రదర్ పాడటము, దానికి నేను ట్యూన్ చేయడము, ఆ పాటని మేము వెంటనే పాస్టర్ గారు చెప్పిన 2 వీక్స్లో రికార్డ్ కూడా చేసామన్న. అలాగే మీరు ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ అన్న మాకు మంచి, అసలు ప్లాట్ఫామ్ పక్కనే, అసలు ప్లాట్ఫామ్ కింద ప్లాట్ఫామ్ కూడా లేదన్న మాకు. అలాంటి వాళ్ళకి మాకు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి మేము యూట్యూబ్ లోకి ఎక్కేటట్లుగా చేశారన్న. మీరు ప్రతి దినము మేము యూట్యూబ్ లో ఉన్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఓకే, లూకా గారు ఏమైనా మీకు అవుతుందా, మీరు మాట్లాడడానికి అవుతుందా? లూకా గారు చూడండి, వీటిలో వీడియో ఆఫ్ చేసుకుని మాట్లాడండి. వీడియో ఆఫ్ చేయండి, వీడియో ఆఫ్ చేసి ఆడియో ఆన్ చేయండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మాట్లాడండి సార్. నేను లూకా గారు అదే రిమోట్ ఏరియాలో ఉన్నారు. ఓకే, మొత్తం వెళ్ళిపోయినట్టున్నారు. సరే రైట్, చివరిగా మనం ప్రే చేసుకుందాం. అంటే ప్రే చేసుకోండి, జోషే ప్రే చేస్తాడు. జోష్ ప్రే మన అందరి కోసం ప్రే చేస్తాడు, మరి నేను బ్లెస్సింగ్ ఇస్తాను. వచ్చారు ఆయన, అవ్వట్లేదండి, ఇది కనెక్ట్ అవ్వట్లేదు. ఓకే రైట్, జోష్ ప్రే చేయ. జోష్ ఓకే, ప్రే చేద్దాం. మహాదేవ కృపాకర,
మహిమకరడా మీకు వందనాలయ్యా, స్తోత్రమైన స్తోత్రం స్తోత్రం స్తోత్రమైన ప్రభా. వండర్ఫుల్ నేమ్ ఈస్ యువర్స్. నీ పేరు మీద మేము కూడి ఈరోజు ఈ చిన్న కాన్వర్జేషన్స్ ఎంతో ఎంకరేజింగ్, ఎంతో గ్లోరిఫైంగ్. ఇప్పుడు కూడా ప్రభా నీ పేరు మీద ఎక్కడ కూడినా కూడా ఇదే విధంగా ఎంతో ఎంకరేజింగ్ ఉంటుందని ప్రభా మాకు తెలియజేస్తున్నారు ప్రభా. బికాజ్ ఐ లిజనింగ్ టు ఇట్ నాట్ ఓన్లీ దిస్ టుడే బట్ ఆల్ ద వీడియోస్ దట్ ఐ హావ్ బీన్ లిజనింగ్, వెదర్ ఇట్స్ ఎ సండే స్కూల్ ఆర్ ఎనీ అదర్ థింగ్స్ లార్డ్, యువర్ నేమ్ ఇస్ గ్లోరిఫైడ్ లార్డ్. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్ లార్డ్. యువర్ నేమ్ ఇస్ గ్లోరిఫైడ్ అండ్ ఇట్ రిపీటెడ్లీ సేస్ వేర్ ఎవర్ వి మీట్, వేర్ ఎవర్ వి మీట్, వెదర్ ఇట్ ఈస్ ఆన్లైన్, వెదర్ ఇట్ ఈస్ రిమోట్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద సేమ్ రూమ్ విత్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టుగెదర్, ఇట్ ఈస్ ఫర్ షూర్ ఇఫ్ యువర్ మీటింగ్ ఇన్ యువర్ నేమ్ ఇట్ ఈస్ గోన్ బి గ్లోరిఫైడ్ మీటింగ్ లార్డ్. ఇట్ ఈస్ గోన్ బి ఎ గ్లోరిఫైడ్ మీటింగ్ ఫర్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దట్ లార్డ్, బికాస్ యువర్ నీ పేరు చాలా మహిమకరమైన పేరు ప్రభువా. అది ఎలాగ మేము కలిగి ఎలాగ మేము కలిసినా కూడా నీ పేరు మీద కలిస్తే, నీ పేరు మీద మాట్లాడితే అదొక మహిమకరమైన మీటింగ్గా అవుతుందని మాకు నేను గ్రహింపుకే మీకు వందనాలి. స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా. అవును ప్రభా, అపోస్తల కార్యంలో తెలిసినట్టు ప్రభా, వన్స్ ద పర్సిక్యూషన్ స్టార్టెడ్ అంతవరకు డిసైపుల్స్ అందరూ ఒక దగ్గర ఉండి చిన్న చిన్న మందగా ప్రార్థన చేసుకుని చిన్న చిన్న మందగా ఒక వే ఒక పద్ధతిగా వారు ఉన్నట్టు ఉన్న వాళ్ళు పర్సిక్యూషన్ వల్లే వాళ్ళు చెదిరి నీ గాస్పల్ ఎంతో దూరం దూరంకి రకరకాల ఊర్లకి చిన్న చిన్న ఊర్లకి వాళ్ళు పట్టుకెళ్లారు ప్రభా. ఆ విధంగా ఈ కరోనా రావడం వల్లే ప్రభా ఒక దట్ హోల్ ఇండియా ఈజ్ షాటర్డ్ విత్ దిస్ గాస్పల్ లార్డ్. ఈ ఒక్క శాలెం బ్రదర్ చేస్తుంది కానీ లాట్ ఆఫ్ ప్రీచర్స్ లాట్ ఆఫ్ ప్యాసెస్ ఆర్ గోయింగ్ త్రూ హ్యుమాంగస్ ఆఫ్ టైమ్, హ్యుమాంగస్ ఆఫ్ పెయిన్ టు రీచ్ సో మెనీ పీపుల్ లార్డ్. డే ఇన్ అండ్ డే అవుట్ దే ఆర్ రీచింగ్ లాట్ ఆఫ్ పీపుల్ విత్ దిస్ ప్లాట్ఫామ్స్ లార్డ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దట్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యూ హ్యావ్ ప్రూవెన్ వన్ మోర్ టైమ్, నో మ్యాటర్ వాట్ హ్యాపన్స్ యువర్ నేమ్ వుడ్ బి గ్లోరిఫైడ్, యువర్ నేమ్ వుడ్ బి గ్లోరిఫైడ్ లార్డ్. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord, for repeatedly telling us, you are mighty God, you are powerful God. Your name would be glorified in no matter what happens. Thank you, Lord. Thank you, Lord, particularly for this lyric writing worship, Lord. What a wonderful blessing, Lord. As brothers and sisters are saying, they're learning so much. And it is not only the learning, it is a learning for glorifying your name, Lord. What a blessing it is, Lord. There are a lot of people out here that are learning for their own self-development, their own development, or their own selfish reasons. But all these brothers, all these sisters, Jonathan, little person, little friend Jonathan we have here, everyone is sitting here to learn a skill, to develop a skill so that they can glorify you. What a wonderful wonderful blessing, Lord. Be with each one of them, Lord, and be with each one of the families and encourage them, give them your words, give them your thoughts, give them what you wanted them to write, give them what you wanted them to speak, give them what you wanted to meditate, Lord, so that they animutyalu come out of their pens, Lord. Allow each one of them to be blessed by that, Lord. But anything, and also Lord, inspire them, Lord. Inspire them with your word. Inspire them with your songs. Inspire them with your the prayers, the time that they spend with you, Lord. So that their songs are not of worldly nature. Their songs are not of technical, but their songs are of glorifying your name, Lord. Thank you, Lord, for Brother Shalem. Thank you, Lord, for Imu. Thank you, Lord, for this everyone in this platform and other, as Anand brother said, as other ministries that are going, whether it is Maharshi, Brother Maharshi's ministry or Sunday school or other Bible studies, everything. Bless everyone and bring them close to you, Lord. In everything that we do, Lord, we love you. We praise you, Lord. In the name of Jesus, we pray. Amen. Amen. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడ పర్యంతం మనందరికి, మన కుటుంబాలకు,
మొట్టమొదటి జూమ్ మీటింగ్ లో ఎంతమంది ఏ విధాలుగా కలిసి వచ్చారో వాళ్ళందరికీ, వారి కుటుంబాలకి, మనం ముఖ్యంగా ఈ జూమ్ ఐడిని మనకి లైసెన్స్ ఇచ్చిన జోష్ కి, తన కుటుంబాలకి, ఈ రోజు మనతో ఎంతో అద్భుతమైన విషయాలు షేర్ చేసుకున్నాం. ఇమ్మాన్యుయల్ డాక్టర్ ఇమ్మాన్యుయల్ గారికి, వాళ్ళ కుటుంబాలకి సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ జోష్. థ్యాంక్ యూ హిమ్. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో మళ్ళీ రాత్రంతా మనం చూస్తే కానీ సంతోషం తీరనమాట. మా వాళ్ళందరూ వెంటనే, నేను ఎప్పుడు పోస్ట్ చేస్తాను పడుకోకుండా ఉంటారు, వెయిట్ చేస్తుంటారు, మళ్ళీ తెల్లాలు చూస్తారన్నమాట. రైట్, థ్యాంక్ యూ మహర్షి గారు. అరగంట బట్టి మన కోసం వెయిట్ చేస్తున్నారు. గబగబా రెండు నాలుగు మిత్రులు ఫోన్ చేసేసి మ్యూజిక్ క్లాస్కి వచ్చేసేయండి. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు కూడా పంపిస్తాను. అసలు యాక్చువల్లీ మన ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుంటారు అనుకున్నాను, అవ్వలేదు. ఓకే, చూద్దాం. ఇంకో దేవుడు ఇంకోసారి అవకాశం ఇస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న.